గుర్తుంది కదా, యుగాంతేంతర్ హితాన్ వేదాన్ సేతిహాసాన్ మహర్షయ ఏదిరే తపసా పూర్వ మనుజ్ఞాత స్వయం వా. ఈ పదంతో అయింది. ఓకే, అథాపి సార్ ఏది పశ్చా ఈ పశ్వాది వ్యక్తివతి దేవాది వ్యక్తి సంతత్యైవ ఉత్పత్తి నిరుధ్యేనశ్చ తత అభిధాన అభిధేయ అభిధాతృ వ్యవహార అవిచ్ఛేద సంబంధ నిత్యత్వైన నిరోధ శబ్దే పరిహరియేత. కర్తృత్వం అనే అదే మనం చూసుకుంటూ వచ్చాం. ఇప్పుడు సంపద ప్రవాహ రూపంగా ముందుతూ ఉన్నప్పుడు ఆ పర్టికులర్ వ్యక్తి నశిస్తుంది, తప్పిస్తే ఆ జాతి నశించదు. కాబట్టి శబ్దము నిత్యత్వం నిత్యంగా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఆవు ఓ గోవు నశించి ఓ గోవు మరణించింది అనుకోండి, మరణిస్తే గో శబ్దం మరణిస్తుందా? మరణించదు. ఎందుకని? గో జాతి మరణించలేదు కనుక. గో జాతి మరణించింది అనుకోండి, అప్పుడు గో శబ్దం నశిస్తుంది. నేను గమనించను, గోజాతే నశిస్తే కొన్ని జాతులు ఎక్స్టింక్ట్ అయిపోతాయి. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను, ఇంకా పిచ్చుకలు మనకు తెలుసు. సపోజ్ పిచ్చుకలు మన తర్వాత తరం వాళ్ళకి తెలియకపోయినా మనం ఆశ్చర్యం. సపోజ్ తెలియలేదనుకోండి వాళ్ళకి ఆ శబ్దం పిచ్చుక అనే శబ్దం ఏమవుతుంది? మాల్దీవ్స్లోనో మారిషస్లోనో ఎక్కడో ఒక పక్షి ఉంది. ఆ పక్షి పేరు గోగో అనే పక్షి. గోగో అనుకుంటా నేను ఏమైనా గూగుల్కి వెళ్ళి కొంత నిర్మించుకుంటే చేయొచ్చు. గోగో అనే పక్షి ఉంది. ఆ పక్షి చక్కగా ఎదుగుతుంది. కోడిని పోలుంది. కోడి ఎగిరి తక్కువ నేల మీద ఎక్కువ ఉంటుంది. కోడి కూడా రెక్కలు ఉంటాయి, కానీ అది ఎక్కువ ఎడలేదు, కొంచెం. కానీ దూరం పక్షి దూరం పోలి ఉంటుంది, బాగా ఉంటుంది, ఎక్కువగా కోడిలా ఉంటుంది. దీన్ని వలలు వేసి పట్టేసి కోడి కనపడితే మనుషులు ఏం చేస్తారు? కోడి కనపడితే అది రొక్కలు వేయడం కనిపిస్తుంది. కోడి కనపడగా ఉంటుంది. దాన్ని ఆదివారం వస్తుంది, ఆదివారం దాకా ఆగేదంటే కూడా గొప్ప. ఆదివారం దాకా ఎందుకు ఆగాలి అన్నట్టుగా ఉంటాడు కోడిని చూసుకో. దాన్ని కోపం ఎందుకు సాధివారం సో ఈ పక్షులు పట్టేసుకుని తినేశారు. అక్కడ ఉన్న సమాజం ఏం చేశారంటే ఈ లోక పక్షులు తినేసారు, మొత్తం అన్ని తినేశారు. అవి కొత్త కొత్త పక్షులు పుట్టుకొస్తూ ఉంటాయి. అయితే అది రేకెట్టు నుంచి దాని మోహం దాన్ని పొలకెట్లెక్కు వేగంతో వెళ్ళి తినేసి ఆఖరికి ఆఖరి పక్షులు కూడా ఎవరో పట్టుకు తినేసాడు. ఇప్పుడు గోడవ పక్షి అనేది లిటరేచర్లో ఉంది, కొంతకాలం వరకు ఉంటుంది లిటరేచర్. ఆ తర్వాత ఆ పక్షి ఏమవుతుంది? సో కాబట్టి ఈ సంతతి రూపంగా గోవు ఇంకో గోవు అలాగా ఆ సంతాన రూపంగా ఉన్నంత వరకు ఆ శబ్దం మిగిలి ఉంది. కాబట్టి శబ్దానికి అర్థం జాతీయ కానీ వ్యక్తి కాదు. లేదా జాతి విశిష్టం వ్యక్తి అన్నప్పుడు ఒక వ్యక్తి నశించినా జాతి విశిష్టం వ్యక్తి మనం ఉంటుంది. కాబట్టి ఆ కారణంగా శబ్దమునందు నిరోధము లేదు. అంటే శబ్దనిత్యత్వానికి భంగము లేదు అని అర్థం. శబ్దనిత్యత్వానికి భంగం వస్తే అదే నిరోధం, ఆ భంగము లేదు.
కాబట్టి శబ్దమిత్యత్వానికి మరణము లేని పరిస్థితి ఏమిటి? ఆ ప్రవాహ రూపంగా ఉండాలి. ఆ ఫ్యామిలీ ఆ సౌండ్ ఎక్కడ మోటార్ అది వస్తుంది తర్వాత. కనుక ప్రవాహ నిత్యత్వము ఉన్నంత వరకు శబ్దానికి విరోధం లేదు. ఈ విషయం మనం చూసి ఉన్నాం. అయితే ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, యదా దుఃఖలు సకలం త్రైలోక్యం పరిత్యక్త నామరూపం నిర్లేపం ప్రలీయతే ప్రభావతి చ అభినవం ఇది శృతి స్మృతి వాదావదంతి. కానీ శృతులు స్మృతులు కూడా ఏమని చెప్తున్నాయో తెలిసిన, ప్రళయకాలము నందు ఈ జగత్తు పరమాత్మయందు విలీనమైపోతుంది, పూర్తిగా నశించిపోతుంది. ఎలా నశిస్తుందో చూసినా నిర్లేపం, సంస్కారములు కూడా లేకుండా నశించిపోతుంది. ఇప్పుడు రాత్రి నిద్రపోయినప్పుడు సంసారం పూర్తిగా నశించిపోతుంది, పూర్తిగా విలీనమైపోతుంది. కానీ సలేపం విలీనం లేపముతో పాటు, అంటే సంస్కారములు ఉంటాయి. అంచేతే మొన్నటి పొద్దున్న వీళ్ళు నిద్ర వేసుకొని ఆ సంస్కారములు ఉద్భుత్తమవుతాయి. అంచేత మీద దేవదత్తులు పడుకుంటే వెళ్ళి దేవదత్తులే లేస్తాడు, అంతేగాని యజ్ఞదత్తులు లేవు. ఎందుకంటే పడుకున్న దేవదత్తులకి నిద్ర లేచిన దేవదత్తులకి మధ్యలో శూన్యం ఉండడానికి వీళ్ళు సంస్కార విశిష్టమైన శూన్యం ఉండాలి. ఏమీ లేదు, ఆ ఏమీ లేదులో సంస్కారములు ఉన్నాయని అర్థం. అన్మానిఫెస్ట్ ఫామ్లో అవ్యక్తంగా సంస్కారములు అన్నీ ఉన్నాయని అర్థం. కానీ ప్రళయంది కాబట్టి మొన్నటి పొద్దున్నే దేవదత్తులే వేసుకున్నాను నిద్ర. కాబట్టి సమస్య కాదు, మీకు విరోహం ఉండదు. సర్వనాశనం అయితే విరోహం వస్తుంటే శబ్దంలో శబ్దం లేకుండా ఉంటుంది. శబ్దం లేకుండా ఉంటే శబ్దం ఇచ్చేవాళ్ళకి భంగం ఉంటుంది. కానీ మీరు ప్రళయంలో ఏమవుతున్నారంటే సర్వము నశించిపోతుంది, సంస్కారములు కూడా మిగలదు అని చెప్తున్నారు కదా మీరు. అలా చెప్తున్నాయి శృతులు స్మృతులు. సర్వము నశించిపోతే కాబట్టి ఇంకా ఏమి సంస్కారాలు కూడా లేకపోతే అప్పుడు శబ్దము కూడా నశించిపోయినట్టే. కాబట్టి శబ్దమునకు అనిత్యత్వ దోషము వచ్చింది. వీళ్ళు వీళ్ళ ప్రభుత్వం ఎలా ఉంటుందో చెప్పమంటారా? ఇప్పుడు దేవుడు ప్రళయంలో ఉన్నాడా లేదా అని మీరు ఏమన్నా భక్తున్నారు? ఏమంటాడు దేవుడు? ఏమంటాడు? అన్నీ పోతాయి అవే, కానీ దేవుడు మాత్రం ఉంటాడు కదా. అన్నీ పోతాయి, ఏమి దొరకలేదు, కానీ దేవుడు మాత్రం ఉంటాడు అని ఈ మీమాంసకులు దేవుడి ప్లేస్లో శబ్దాలు పెట్టారు. మీరు దేవుడి ప్లేస్లో మనం పెట్టి ముందు ఒక కండిషన్ అవుతుంది, ఏదో తెలుసు, అది దేవుడు లేడు అని అనాల్సి కదా. దేవుడు లేడు అని అన్న తర్వాతనే ఆ ప్లేసింగ్ పోవడానికి మొదలుపెట్టారు. హ్యూమన్ సైకాలజీ అలా వచ్చేస్తుంది. కమ్యూనిస్ట్లు ఏమన్నా దేవుడు లేడు అని, లేడు అని స్టాలిన్ బొమ్మ పెట్టుకుంది. స్టాలిన్నో లేడినో మన కమ్యూనిస్టులు కూడా దేవుడు లేడు అని పేరు పెట్టి కొంతమంది మావో గారి బొమ్మని, కొంతమంది లెనిన్ గారి బొమ్మని పూజించేవారు. విజయవాడ లెనిన్ విగ్రహం లేదు, ప్రతి ఊళ్ళో విగ్రహం అంటే పూజించడమేగా. వాళ్ళు దానికి మాడలు వేస్తారు, ప్రదక్షిణాలు చేస్తారండి. అవన్నీ స్వరసోపచారం పూజ చేయరు, కానీ స్వరసోపచారాల్లో కొన్ని ఉపచారాలు చేస్తారు. కాబట్టి అలాగే ఈ మీమాంసకులు వీళ్ళు బ్రహ్మణాస్తికులు, వీళ్ళు దేవుడు లేడు అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఆ స్లాట్ ఫిలప్ చేయడానికి ఒకటి అవసరం అయింది. ఆ స్లాట్లో ఏం పెట్టారు? శబ్దాన్ని. బౌద్ధులు కూడా దేవుడు లేడన్నారు. దేవుడు లేడని ఏం చేశారు? బుద్ధుడు పెట్టారు. బుద్ధుడు ఉండగా బౌద్ధ మతం లేదు, బుద్ధుడు ఉండగా బుద్ధుడు విగ్రహం పెట్టి పూజ చేయడం లేదు. బుద్ధుడు పోయిన తర్వాత బుద్ధుడు యొక్క అవతారం వెనక్కి వెళ్ళిపోయిన దేహత్యాగం చేసిన వెంటనే
ఇప్పుడు మీరు కనుక ఏదైనా మమాస్టర్లీకి వెళ్ళినట్లయితే అక్కడ ఉండే సిస్టమ్స్ చూస్తే చాలా చిత్రంగా ఉంటాయి. మన దేవాలయాల్లో సిస్టమ్స్ ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. అంటే దేనిని బుద్ధుడు వ్యతిరేకించాడో అలా అవన్నీ కూడా వచ్చేస్తాయి. తర్వాత మనకి పురాణ గాథలు ఉన్నాయి కదా, పురాణ గాథలు అంటే అలా పోతూ ఉంటాయి ఆ గాథలు. అది దానికి ఒక రూలు వైపు ఏమీ ఉండదు, అలా పోతూ ఉంటాయి పురాణం. ఆ కొత్త కొత్త పురాణాలు వచ్చినప్పుడల్లా ఆ పాత గాథలకి చిలవలు పొలవలు కల్పించేసుకుంటూ పోతూ ఉంటాయి. విష్ణు మోహిని అవతారంగా వచ్చారని చెప్పారు అనుకోండి, విష్ణు మోహిని అవతారంగా వచ్చేటంటే అది శివుణ్ణి కొంచెం డౌన్గ్రేడ్ చేసినట్టు అవునండి. అది విష్ణు పురాణంలో ప్రధానం ఉంది. తర్వాత శివపురాణం వచ్చి ఆ కథని పికప్ చేసి అది గ్యాక్స్ ఎలా మోహన్ స్టోరీ కంటిన్యూ స్టోరీ అన్నమాట. ఆ కంటిన్యూషన్లో శివుడు విల్ బి రీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ టాప్ పొజిషన్ అండ్ దెన్ అగైన్ విష్ణు విల్ బి బ్రాట్ డౌన్ అగైన్ అనుకుంటూ ఉంటుంది. ఇంకో పురాణం వచ్చి ఈ శివుడు ఎక్కువ విష్ణువు తక్కువ, విష్ణువు ఎక్కువ శివుడు తక్కువ, ఈ రెండు పొజిషన్స్నే కనెక్ట్ చేసి మరొక క్యారెక్టర్ని పిక్చర్లో వచ్చి ఇద్దరినీ ఈక్వల్గా పెట్టి ఇంకో రకంగా పెట్టింది అలా పోతూ ఉంటాయి కథ. కొత్త పురాణం వచ్చిందంటే ఈ పాత కథల నుండి మళ్ళీ తిరగలేదు, మళ్ళీ వాళ్ళకి కొత్త రూపాలని ఇచ్చి వస్తూ ఉంటాయి. అంటే మీరు అనొచ్చు మీకు ఎలా తెలుస్తుంది అంటే ఎలా తెలుసంటే పుస్తకాలు చూస్తుంటే తెలుస్తుంది. ఇంకా అంతకాలం నేను ఏమీ ఎక్స్ప్లెనేషన్ చెప్పలేదు. అండ్ యూ స్టడీ యూ కమ్ టు సీ ఆల్ దిస్ అయ్యప్ప ఇలాగే వచ్చాడు అది వాట్ ఐ మీన్. సో అలాగే బౌద్ధ సిద్ధాంతంలో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కథలు పెంచుకుంటున్నారు, జాతక కథలు పెంచుకుంటారు, అలా రాసుకుంటున్నారు. పునర్జన్మలు అంగీకరించారు కదా, పునర్జన్మను మీరు అంగీకరిస్తే యూ హ్యావ్ లాట్ ఆఫ్ అవెన్యూస్ ఫర్ ఎక్స్పాండింగ్ యువర్ స్టోరీస్, అలా ఎక్స్పాండ్ చేసుకుంటున్నాను. పునర్జన్మ అనేటువంటి ఇంకా అలా ఎక్స్పాండ్ చేసుకుంటున్నాను. కాబట్టి బౌద్ధంలో ఆ కథలను అలాగా ఎక్స్పాండ్ చేసుకుంటున్నాను. ఎనీవే కాబట్టి మీరు ఎప్పుడైనా బుద్ధిస్ట్ మొనాస్టరీకి వెళ్తే నేను తిరిగాను ఒక మొనాస్టరీ, దే ఆర్ వెరీ మచ్ లైక్ అవర్ టెంపుల్స్, అలాగంటే ఎస్టాబ్లిష్ ఉంటే ఉంటుంది. దేవుడు లేడని చెప్పిన సిద్ధాంతం నుంచి వచ్చినట్టుగా ఉంది. సో ఈ కథంతో ఎందుకు చెప్తారంటే దేవుడు లేడన్న వాడిని మీరు పరిశీలించి చూడండి, వాడు ఆ దేవుడు అనే పేరు తీసి ఇంకో పేరుతో పెరుగుతున్నారు. దీనికేమో దేవుడు లేడు అన్నారు, ఆ దేవుడు ప్లేస్లో అన్నాడు లేని పెడుతున్నారు. దీనికేమో దీని రెస్పెక్ట్ అన్నాడు అని చూస్తే తీసుకుంటారు. దేవుడు లేడన్న వాళ్ళందరూ ఇదే మనం. కాబట్టి దేవుడు లేడని అనడం కంటే దేవుడు ఉన్నాడని ఆ శరణాగతి చేసి భక్తి ఉండడమే మేలు. ఎందుకంటే దేవుడు లేడన్నందుకు నువ్వు మళ్ళీ దానిపై అదే 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 మార్గంలో ఇంకో తిరిగి తిరిగి వచ్చేదానికి అందుకంటే డైరెక్ట్గా పోతేనే బెటర్. కాబట్టి ఇక్కడ మోక్షాలు ఏంటంటే మేము రైతులు సంబంధించి శబ్దము నిత్యము ఉన్నది సిద్ధాంతం, దాని మీద అబ్జెక్షన్ విరోధం ఉన్నది. ఎలాగా శబ్దము అనిత్యమైపోతుంది, ఎందుకని ప్రళయంలో సర్వనాశం అయిపోతుంది కనుక నిద్రలో సంస్కారాలన్నీ మిగిలి ఉంటున్నాయి, ప్రళయంలో సంస్కారాలు కూడా మిగిలవు కనుక. సో ప్రళయం అంటే క్లీన్ ఎనర్జీ, అది సృష్టి అంటే క్లీన్ స్లేట్ నుంచి సృష్టి. కాబట్టి శబ్దనిత్యత్వానికి విరోధం వచ్చేసిందిగా, శబ్దే విరోధ అని మళ్ళీ కథం అవిరోధ విరోధం లేదని ఎలా అంటాను అని కృష్ణ తత్ర ఇదమభిధీయతే దాని మీద ఈ సమాధానం చెప్తుంది సూత్రం. సూత్రం ఏమైందంటే సమాన నామరూపత్వాచ్య ఆవృత్తాదపి అవిరోధ అంటే క్రితం సృష్టిలో క్రితం కల్పంలో గడచిన కల్పంలో నామరూపాలు ఎలా ఉండిందో ఈ కల్పంలో కూడా నామరూపాలు అలాగే ఉన్నాయి
అని స్మృతులు చెప్తున్నాయి. మనకు కూడా కొద్దిగా అనుభవం కలుగుతాం. నిన్న రోజు సంసారం ఎలా ఉందో ఈరోజు సంసారం కూడా అలాగే ఉంది అనే అనుభవం మనకు ఉంది కదా, దాన్ని మనం ఎక్స్టెండ్ చేస్తాం. అంటే అర్థం ఏంటి, ప్రళయమునందు కూడా సంస్కారములు మిగిలి ఉంటాయి తప్ప సర్వనాశనం ఏమీ కాదు. అంటే అర్థం ఆ శబ్దమునకు అనిత్యత్వ దోషం లేదు. ఓకే, ఆవృత్తి అంటే మళ్ళీ అదే సృష్టి ఏపీటం కింద ఆవృత్తిలో ఎలా ఉన్నదో ఈ ఆవృత్తి కూడా అలాగే ఉంది. ఆవృత్తి అనే మాట విన్నారా మీరు? ఇప్పుడు ఏకాదశిని కూడా అభిషేకం చేస్తారనుకోండి, 11 సార్లు అభిషేకం చేస్తారు. మొదటి ఆవృత్తి, 2వ ఆవృత్తి, 3వ ఆవృత్తి అలా అంటారు. కలిపి దాని ఇప్పుడు 4వ ఆవృత్తి చేస్తున్నారు అనుకోండి అభిషేకంలో, అది ఎలా ఉంటుంది? 3వ ఆవృత్తిలో ఉన్నట్టే 3వ ఆవృత్తి ఎలా ఉంటుంది? 2వ ఆవృత్తిలో ఉన్నట్టే ఉంటుంది. అదనమాట తెలుగులో బిగినింగ్, తెలుగులో బిగినింగ్, సైక్లిక్ కదా తెలుగులో బిగినింగ్. బిగినింగ్ అనే కాన్సెప్టే తప్పు అసలు. బిగినింగ్ లేదని కాదు అర్థం, ది వే యూ లుక్ అట్ ఇట్. అదే బిగినింగ్ ఏమిటి, దేర్ ఇస్ నో సచ్ థింగ్. ది వే యూ ఆర్ లుకింగ్ అట్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిగినింగ్ ఈజ్ రాంగ్. ఎందువల్ల బిగినింగ్ అనేటువంటి విషయంలో ఆ కాన్సెప్ట్ స్ట్రైట్ లైన్ టైంకే వర్తిస్తుంది, యానో లైన్ టైంకే వర్తిస్తుంది, సైక్లిక్ టైంకి ఇట్ డజంట్ అప్లై అని అర్థం. బిగినింగ్ లేదంటే అదే అర్థం అది, ఈ ఐడియా ఆఫ్ బిగినింగ్ డజంట్ అప్లై హియర్, ఇట్ ఈస్ ద రాంగ్ క్వశ్చన్. ద క్వశ్చన్ అప్లైస్ టు యారో లైక్ టైం, హియర్ దేర్ ఇస్ నో యారో లైక్ టైం, ఇది ఆవృత్తి. కాబట్టి దేర్ ఇస్ నో బిగినింగ్ ఇప్పుడు ఆవృత్తి ఎగ్జాక్ట్లీ లైక్ ఎర్లియర్ ఆవృత్తి. కాబట్టి శబ్దం ఉంది, విలువకము లేదు, శబ్దం ఉన్నాను. ఓకే, సరిగ్గా పితం చేసుకుందా. సమాననామరూపత్వాది అంటే అవే నామరూపాలయా, ఇంకా దానికి వివరణ ఏం లేదు. అవే నామరూపాలు క్రితం ప్రళయంలో ఉన్న, క్రితం సృష్టిలో ఉన్నవే ఇప్పుడు ఉన్నాయి. దెర్ ఇస్ నో ఇష్యూ, అవే నామరూపాలు. తదాపి సంసారస్య అనాదిత్వం తావత్ అభ్యుపగంతవ్యం. అంటే మరి బిగినింగ్ లెస్ అని మీరు ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అవే నామరూపాలు, అవే నామరూపాలు అని అంటే థర్డ్ ఆవృత్తిలో ఏమున్నది, సెకండ్ ఆవృత్తిలో ఉన్నట్టే ఉన్నది, సెకండ్ ఆవృత్తిలో ఫస్ట్ ఆవృత్తిలో ఉన్నట్టే ఉన్నది. కాబట్టి అంతవరకు అవిరోధం, శబ్దానికి విరోధం, శబ్దానికి చెప్పడానికి భంగం రాలేదు. ఫస్ట్ ఆవృత్తిలో ఎలా ఉంది అంటే మళ్ళీ శబ్దం అనిచ్చాం. అంటే ఫస్ట్ ఆవృత్తి బిగిన్ అవ్వడానికి ముందు శబ్దం లేదు, కాబట్టి శబ్దం చెప్పడానికి భంగం వచ్చింది. అలా వస్తుంది కదా అంటే అదే మరి మేము అనుకున్నది, అనాదిత్వాన్ని అంగీకరించి తీరాలి. వి యాక్సెప్ట్ అనాదిత్వం. సంసారం అనేది దీనికి బిగినింగ్ లేదు. ఇప్పుడు మీకు మీరు ఆలోచించండి, పొద్దున్నే వేస్తాం, ఇద్దరు వేస్తాం, నిన్న రోజు ఉన్న సంసారం వేళ అనుభవానికి వస్తుంది, అది నిన్నటిది కంటిన్యూయేషన్ అని అనిపిస్తుంది. మనస్సు అలా చెప్తుంది, అది కంటిన్యూయేషన్ అన్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఇప్పుడు భయం వేస్తాం, ఇలాంటి భయం నిన్న కూడా వేసింది, అదే భయం ఇప్పుడు కూడా వేస్తాం. నిన్న ఉన్న భయమే వేళ ఉన్నది, భయం అలా ఉందో ఉంటుందిగా, అది తొందరగా పోయింది కాదు. అంటే ఇప్పుడు ఆ భయాన్ని మీరు ఒకసారి పరిశీలిస్తే అది నిన్నది కంటిన్యూయేషనా, లేకపోతే ఇప్పటికి ఇప్పుడు మళ్ళీ అలాగే భయం వేస్తుందా పరిశీలించుకుందా? అది ఎప్పటికప్పుడే కొత్తది. ఉద్యమ మనస్సు ఏం చేస్తుందంటే ఆ స్మృతితో దాన్ని ముడిపెట్టి నిన్నటి కంటిన్యూయేషన్ అని చెప్తుంది. కాబట్టి దెర్ ఇస్ నథింగ్ లైక్ కంటిన్యూటీ, ఇట్ ఈస్ ఆల్వేస్ ఫ్రెష్, ఆల్వేస్ న్యూ. ఎనీవే, దెర్ ఇస్ అ డిఫరెంట్ టాపిక్ బట్ వర్త్ నోటింగ్. ఈ సంసారం అనేది అనాది, బిగినింగ్ లెస్ అని మేము స్వీకరిస్తాం. బిగినింగ్ లెస్ అని మీరు అన్నట్లయితే శబ్దనిత్యత్వానికి భంగము ఉండదు. కాబట్టి ఈ ఇదంతా ఫాలో అవుతున్నారా మీరు? అయితే ఏదో ఇబ్బందికరంగా ఉందా? అది ఫాలోయింగ్ ఏం, మీరు సమాధానం రిప్లై ఎలా వస్తుంది? అది ఫాలోయింగ్ ప్రతిపాదయిష్యతి చ ఆచార్యః.
సంసారస్య అనాదిత్వం ఉపపద్యతే చ ఉపలభ్యతే చ ఇది ఉపపద్యతే చ ఉపలభ్యతే చ అని సూత్రం వస్తుంది. ఆ సూత్రంలో సంసారము అనాది అనే విషయాన్ని ఆచార్యులు అంటే బాబరాయణాచార్యులు చాలా దృఢంగా ప్రతిపాదన చేస్తారు. మీకు ఆచార్య శబ్దాన్ని వ్యాసుడికి వాడరు, వ్యాసాచార్య అంటూ వ్యాసుని మహర్షి అంటారు, లేకపోతే ముని అంటారు, వ్యాసమును అంటారు, వ్యాస భగవాను అంటారు. ఆచార్య అనే అందరూ ఆచార్య అని సంథింగ్ గౌడపాదాచార్య సంథింగ్ లైక్ దాట్. ఎందుకునో నాకు అనిపిస్తుంది బాదరాయణ అంటే ఆచార్యుడే బాదరాయణాచార్యుడు. ఇట్స్ ఓకే. సో సంసారము అనాది అంటే ఈ ఇష్యూ ఉంది. ఇప్పుడు విద్యారణ్యస్వామి ఉన్నారు అనుకోండి, వేదాంత గ్రంథములను రచించిన ఆయన విద్యారణ్యస్వామి, అంతా వేదాంత గ్రంథాలే ఉంటాయి. పంచదశి జీవన్ముక్తి వివేక ఇచ్చారు. మన వేద భాష్యాలను రాసిన ఆయన సాయణాచార్యుడు. ఏమంటే వీళ్ళిద్దరూ ఒకటే అని మన ట్రెడిషనల్ పీపుల్ యొక్క అభిప్రాయం. మీరు ఎక్కడైనా ఏదైనా మఠానికో పీఠానికో వెళ్ళి, కామగుండ మఠానికో శృంగేరి మఠానికో వెళ్ళి విద్యారణ్య భాష్యం విద్యారణ్యులు సాయులు వేరు వేరు అని చెప్తే వాళ్ళు కోపడతారు కూడా. ఇద్దరూ ఒకటే ఏదో సంథింగ్ లైక్ దాట్. సో సంసారము అనాది అని ఆచార్యులు బాలరాయణ ఆచార్యులు ప్రతిపాదించబోతున్నారు. సో అనాది అయినట్లయితే శబ్దనిత్యత్వానికి విరోధము ఉండదు. అదే అనాదంచ సంసారే యథా స్వాప ప్రబోధయో ప్రళయ ప్రభవ శ్రవణే యోగ ప్రబోధమతి ఉత్తర ప్రబోధే వ్యవహారాత్ కశ్చిత్ విరోధ. ఇప్పుడు సంసారము అనాది అన్నట్లయితే శబ్దము అనిత్యము అనే విరోధము ఉండదు. ఎలాగ? ఎందుకని? అనాది అయితే విరోధం లేకుండా ఎందుకు ఉంటుంది అంటే ఇలా ఉండాలి. ఇలా ఉండాలంటే ఇది ఎక్కడో మెడకెక్కుంది, దీని గవర్నమెంట్లో అసలు ఈ మోడల్ తప్పదు. మోడల్ ఈ మోడల్ తప్పదు. ఎలా ఉండాలి మోడల్? అలా ఉంటే చెవులు అవి నొక్కేసి తలపు గడ్డ మొదలని తలపు వచ్చేట్లా ఉంటుంది. ఇంకెలా ఉండాలి? ఇలా ముందు ఉంటాయి. ఎలా ఉండడం? సింపుల్గా ఉండి ముందు ఉండే ఉండాలి. నైట్ అలా ఉండాలి, అలా ఉండాలి. ఆ మైక్ కూడా ఎలా ఉండాలంటే ఇలాగ పీకి బిగించి పీకి పెద్ద పెద్ద అదే ఇద్దరు ముగ్గురు ఎన్ని పీపులు వచ్చి దాన్ని ఉడకే కాదు, అలా ఉండకూడదు. అలా అన్ప్రొఫెషనల్గా ఉండకూడదు. ఈ రోజుల్లో మైక్ ఎలా ఉండాలంటే థిన్గా ఉంటుంది చూడండి, అది ఇలా ఇలాగ ఫ్లెక్సిబుల్గా కూడా ఉంటుంది. మీరు చూసారా అటువంటి మైక్స్? ఇప్పుడు జగ్గి వాసుదేవు వీళ్ళందరూ కూడా అటువంటి మైండ్స్ వాడతారు. చాలా ఫ్లెక్సిబుల్గా థిన్గా ఉంటుంది అది. అది ఇలాంటి ఇలా ఎలాగో వస్తారని చూసుకోవచ్చు. ఎలా ఉండాలి తప్ప? అన్ని కొన్ని మైక్ అనేప్పుడు ఇంత పెద్ద గురువు కాడా దాని ఇంకో కాడా మధ్యలో రింగులు అవి పెట్టి అలాగే పెట్టుకున్నాను. సుమారు ఇంకా విషయం చేశారు, డోంట్ వరీ అబౌట్ ఇట్, విల్ మేనేజ్ ఇట్ దిస్. సో అనాదౌచ సంసారే, సంసారము అనాది అని మీరు ఎప్పుడైతే స్వీకరిస్తారో బిగినింగ్ లెస్. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే యథా స్వాప ప్రబోధయో. ఇప్పుడు స్వాప అంటే నిద్ర, తెలివి వస్తుంది. ఇవాళ పొద్దున్న తెలివి వచ్చింది, సంసారము మళ్ళీ ప్రారంభమవుతుంది. ప్రారంభమైనప్పుడు నిన్న ఉన్న సంసారము ఇవాళ కంటిన్యూ అవుతుంది. అంటే నిన్న ఉన్న శబ్దములు నామరూపాలు ఇవాళ కూడా కంటిన్యూ అవుతుంది. కాబట్టి శబ్దానికి అన్నారు. మరి నిన్న శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? బిగినింగ్ అది. ఆ బిగినింగ్ అది మొన్నటిది. మొన్నటి శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? అందరి ముందులో ఉంది. అలా పోతూ ఉంటుంది. దేని చిన్న బిగినింగ్ అదేంటంటే చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు బిగిన అయి ఉండొచ్చు కదా. ఎలా బిగిన అయింది? చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు ఎలా బిగిన అయింది? అమ్మగారు లేకపోతే నాన్నగారు చెప్పారు కదా,
మరి వాళ్ళ దగ్గరలోనే శబ్దం ఉంది కదా, మరి వాళ్ళ దగ్గర ఉండాలి కదా శబ్దం, లేకపోతే మీడియాలో వస్తుంది శబ్దం. కాబట్టి దేట్ ఇస్ నో బిగినింగ్ మన అనుభవంలో. సరిగ్గా అదేవిధంగా సృష్టి కూడా ప్రళయము ప్రభవము. ప్రభవము అంటే ఉత్పత్తి, సృష్టి. ప్రళయము అంటే వినాశం. ఈ రెండు కూడా నిద్ర తెలివి వచ్చి కాలాగా మీరు చూసుకోండి. ఈరోజు ఉత్తర ప్రబోధము పూర్వ ప్రబోధము మంచిది, అంటే తరువాతి రోజు వెళ్ళిపోవచ్చుట అంతకు ముందు రోజు వెళ్ళిపోవచ్చుట వంటిది, అంటే అనే శబ్దాలు కంటిన్యూ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ వ్యవహారం ఇలా నడుస్తూ ఉంటుంది. అనాది కనుక శబ్దమునందు అనిత్యత్వం అనే వినోదమునకు తావు లేదు. ఏవం కల్పాంతర ప్రభవ ప్రళయోరపి ద్రష్టవ్యం. కల్పము అయిన వెంటనే ప్రళయం వస్తుంది, ప్రళయకాలం అయిన వెంటనే మళ్ళీ కల్పము ప్రారంభమవుతుంది. అక్కడ కూడా ఇప్పుడు ప్రారంభమైన కల్పము అంతకుముందు అంతమైన కల్పమును పోలి ఉండదు, ఆ కల్పము అంతకు ముందటి కల్పమును పోలి ఉండదు అని ఇలా సైక్లిక్గా పోతూ ఉంటుంది. కాబట్టి శబ్దమునకు అనిత్యత్వము అనే దోషం వచ్చే అవకాశము లేనే లేదు అని చెప్పిన తర్వాత సూత్రంలో ఏమనుంది, దర్శ అవిరోధ ఆవృత్తావతి అవిరోధ. విరోధం ఏమి లేదు. ఇందువల్ల దర్శనాత్ స్మృతేశ్చ, అలా మన అనుభవం ఉన్నది శాస్త్రం కూడా అలా చెప్తోంది, దాన్ని వివరిస్తుంది. స్వాప ప్రబోధయోశ్చ ప్రళయ ప్రభవం శ్రూయతే. ఇప్పుడు తెలివి వస్తుంది, నిద్రపోతారు, దాన్ని ప్రళయంగాను, తెలివి వస్తుంది దాన్ని ప్రభవము అంటే సృష్టిగాను శృతి వర్ణిస్తుంది. అలా వర్ణిస్తుంది లైక్ వాట్ యదా సుప్త స్వపం స్వప్నం నకంచన పశ్యతి. అయ్యూ నిద్రపోతున్నాడు. ఈ సౌండ్ ఎక్కడి నుంచి? పర్వాలేదు, నిద్రపోయాడు. యదా సుప్త గాఢ నిద్ర, మళ్ళీ మధ్యలో ఒక కల పెట్టుకున్నాడు అనుకోండి, మళ్ళీ నామాలు రూపాలు వస్తాయి, అది కాదు. అప్పుడు మళ్ళీ అప్పుడు మన దృష్టాంతం కుదరదు. కాబట్టి స్వప్నం ఏమి చూడటం లేదు, గాఢంగా నిద్రపోతున్నాడు. అప్పుడు ఏమవుతుంది, అథ అస్మిన్ ప్రాణ ఏవతి. అప్పుడు వీడేమవుతాడు, ఆ ప్రాణశక్తి ఎందు ఐక్యమై ఇప్పుడు అనేక రూపాలుగా ప్రకటమై ఉన్నాడు. రూపములు అంటే రూపములతో పాటు శబ్దములు కూడా వస్తాయి. కానీ ఎప్పుడైతే నిద్రపోతున్నాడో అప్పుడు ఆ ప్రాణశక్తి ఎందు జీవుడు ఐక్యమైన ప్రాణము అంటే కాస్మిక్ లైఫ్, పరమాత్మ. పరమాత్మే కాస్మిక్ హిరణ్య జగత్తుడు ప్రాణే. ఏవో ఏకధా భవతి, ఎవరు జీవుడు. నేను పరిచయం ఉన్నాను, సపరేట్గా ఉన్నాను, నేను ఫలానా అని అనుకుంటూ ఉంటాడే ఈ జీవుడు. వీడు తన యొక్క పరిచ్ఛేద భావాలంతా కూడా విడిచిపెట్టేసి ఆ పరమాత్మ ఎందు, ఆ హిరణ్య గర్భ ప్రాణశక్తి ఎందు ఏకమైపోతాడు. ఓకే, ఇప్పుడేముంది, తదా ఏనం వాక్ సర్వైర్నామభి సహ అప్యేతి. అప్పుడు ఈ ప్రాణదేవతను, ఏనం అంటే ఈ ప్రాణదేవతను వాగింద్రియము విలీనమైపోతుంది. ప్రాణదేవతకు అభిముఖముగా ద్వితీయాభిభక్తికి శబ్దమే అర్థం. ప్రాణదేవతకు నువ్వు అభిముఖముగా విలీనమగును అంటే ప్రాణదేవత ఎందు విలీనము. ఓకే, అక్కడ ఒక పర్టికులర్ కారణంగా ద్వితీయాభిభక్తి వస్తుంది. కాబట్టి వాగింద్రియము ఏమంటే, వాగింద్రియము అంటే ఏంటి, ఇట్ ఈస్ ది పొటెన్షియల్ ఫర్ ఆల్ ద నేమ్స్. వాగింద్రియము అన్నది పొటెన్షియల్ ఫర్ ఆల్ నేమ్స్. ఎన్ని నామములు ఉన్నాయో అవన్నీ మీ వాగింద్రియంలో ఉంటాయి, పొటెన్షియల్గా ఉంటాయి. ఆ తనయందు ఉన్న ఆ పొటెన్షియల్గా ఉన్న నామములను అన్నింటితో సహా ఈ వాగింద్రియం వెళ్ళి
ఆ మహాప్రాణంలో విలీనమైపోతుంది. ఓకే, ఇంకా ఏమవుతుంది? ఇది కౌశీకి ఉపనిషత్తు. చక్షు సర్వై రూపై సహేది. చక్షు అంటే మళ్ళీ పొటెన్షియల్ ఇంద్రియం. ఏంటంటే చక్షురింద్రియము, దాని ఎందుకు అన్ని రూపములు పొటెన్షియల్గా ఉంటాయి. సో ఆ చక్షురింద్రియ అన్ని రూపాలు దాని ఎందు పొటెన్షియల్. మీరు సినిమాకి వెళ్ళారనుకోండి, మీరు సినిమా తెర మీద ఏమి చూస్తారు? ఏమిటైతే పొటెన్షియల్గా మీ చక్షురింద్రియంలో ఉన్నాయో అవే చూస్తారు. యూసి దోస్ థింగ్స్ ఓన్లీ. సినిమాలో కొత్త ఏం చూపించుకో, కొత్త సినిమా వచ్చింది అని వెళ్తారు. ఏమవుతుంది అక్కడ హీరో హీరోయిన్ ఎప్పటికీ త్రీ తయారు ఫార్ములా. ఒక మంచివాడు, ఒక మంచి బాలుడు, ఒక దుష్టుడు, ఒక అందమైన అమ్మాయి. ఈ మంచివాడు అందమైన అమ్మాయిని ప్రేమిస్తాడు, ఆమె తిరిగి మంచివాడిని ప్రేమిస్తుంది, ఈ దుష్టుడు కూడా ఆమెను ప్రేమిస్తాడు, ఆమె వాడిని ప్రేమించదు, వాడి ఉపవాసంతో ఏదో చేస్తాడు. దిస్ ఈజ్ వాటి ఈ సృష్టి నాశనం అయిపోయి మళ్ళీ ఇంకో సృష్టి వచ్చినప్పుడు మళ్ళీ మనం కూర్చుంటే మళ్ళీ ఇలాగే ఎన్ని సినిమాలు చూడు. అదేమో ఎవడో స్వామిజీ మీరు టైటానిక్ చూడండి ఆయన. అంటే నేను ఎవరో హాలీవుడ్ మూవీకి తెలియని వాడిని ఏం కదా నేను, హాలీవుడ్ మూవీయే కదా, ఎవరు టెక్నికల్గా కాదు స్వామిజీ, ఇట్స్ హాలీవుడ్ మూవీ బట్ ఇట్స్ ఏ లవ్ స్టోరీ. అంటే లవ్ స్టోరీ నుంచి మాకు చెప్పదు, మేము ఎక్స్పర్ట్స్ బాలీవుడ్ ఇమోషన్స్ ప్రజెంట్ చేయటంలో హాలీవుడ్ వాళ్ళు దరిదాపులకి రాలేదు. వాళ్ళు ఏమో టెక్నాలజీ ఏమేమో చూపించగలరు, కానీ ఇమోషన్స్ వాళ్ళకేం తెలుసు? లవ్ స్టోరీ చెప్పాలంటే మా బాలీవుడ్ వాళ్ళు చెప్పాలి, మా హాలీవుడ్ టాలీవుడ్ వాళ్ళు చెప్పాలి, బాలీవుడ్ అంటే బాంబే వాళ్ళు. కాబట్టి ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ లవ్ స్టోరీ ఆఫ్ హాలీవుడ్ అని నేను అన్నా. అంటే స్వామిజీ మీతో వాళ్ళకి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అది మానేయండి అన్న. నేను మానేశాను. విమానంలో వస్తుంటే టైటానిక్ అప్పుడు ఈ మాట గుర్తుకొచ్చింది. గుర్తుకొచ్చిన ఇంట్రెస్ట్ వాళ్ళకి ఇప్పించండి చూడడం వాళ్ళు. ఇట్స్ ఎ మార్వెలస్ స్టోరీ, లవ్ స్టోరీ, లవ్ స్టోరీ బట్ కమింగ్ ఫ్రమ్ హాలీవుడ్. సో నేను అండర్ ఎస్టిమేట్ చేశాను లేదు చూడండి. ఇట్స్ ఎ మార్వెలస్ లవ్ స్టోరీ. లవ్ స్టోరీ అంత అద్భుతంగా వీళ్ళు చెప్పగలుగుతారని నేను అనుకోలేదు. నాకున్న ఐడియా మాత్రమే ఓ మైగా దిస్ ఇస్ సంథింగ్ అని నేను అనుకున్నాను. సో ఏది కొత్త ఏమీ ఉండదండి, సేమ్ కొత్తలా మీకు అనిపిస్తుంది, కొత్త ఏమీ కాదు. సో కన్ను ఎందు ఆ రూపములు అన్నీ కూడా పొటెన్షియల్గా ఉంటాయి. ఆ కన్ను ఇంద్రియము వెళ్ళి నిద్ర ఎందు ఆ ప్రాణశక్తిలో విలీనమైపోతుంది. శ్లోకం సర్వై శబ్దై సహేది. శ్లోత్రేంద్రియము నందు శబ్దములన్నీ పొటెన్షియల్గా ఉంటాయి. సాని గామ బా స్వరములు ఇవన్నీ కూడా శ్లోత్రేంద్రియంలో పొటెన్షియల్గా ఉంటాయి. మీరు ఆలోచించండి, మీరు వేణ తీసుకుని వాయించాలనుకోండి, సరిగమ్మ పాదాన్ని సార్లను వేణ పలుకుతుందా మీరు వింటారా? అసలు మీరు వింటారా? వేణ జడమే కదా, అదే సరిగమ్మ పలుకుతున్నారు, ఏం పలుకుతుంది అది? అది అది ఫ్రీక్వెన్సీ ఏమో ఉంటాయి, వేణ ఉంటాయి, ఇట్ రెజొనేట్స్, దట్ ఇస్ వాట్ ఇట్ డస్. వేణ పలకదు, పలికింది వేణ పలకదు, చెవి వింటుంది. వేణ ఏమీ పలకదు, వేణ సా చెవి సా ఎందుకంటే చెవిలో ఉన్నాయి ఆ సా. అంటే ఇప్పుడు సరస్వతి దేవి వేణలో ఉందా మీ చెవిలో ఉందా? అధ్యాత్మం తెలియని వాళ్ళు వేణలో ఉందంట. వేణలో ఉందంటే ఆ గుర్రలోనూ ఆ కట్టెలోనూ ఆ దేవలోనూ ఉంటుందా? వాటిలో ఉంటుందంటే జడలో కూడా ఉంటుంది. ఇక్కడ ఉంటుందంటే మనస్సులో ఉంటుంది, మనస్సులో ఉంటుందంటే ఆత్మీయం ఉంటుంది. ఆత్మీయ వేదం సర్వం. అధ్యాత్మాన్ని అధ్యయనం చేస్తే తెలుస్తుంది. లోకంలో మీరు సంగీత విద్వాంసుని అడగండి, ఎవరంటాడు వేడకి పూజ చేస్తూ ఉంటాడు,
ఏమంటే డిస్టర్బ్ చేసినాను రుచి కాంతం ఊళ్ళో రోజా అది కరెక్ట్ వాళ్ళు కాబట్టి ఈ చక్షు శ్రోత్రేంద్రియము అనేకమైన శబ్దంలో అన్నింటితో పాటుగా వెళ్ళి ఆ ప్రాణశక్తిలో కలిసిపోతుంది. మీరు ప్రాణశక్తితో కనెక్ట్ అవ్వతేనే దాన్నే ధ్యానము ఉంటారు. ప్రాణం నుండి విడిపోయి ఈ నామరూపాలు బయటకున్నాయనే భ్రమలో సంచరిస్తూ ఉంటే అదే సంసారం. మన సర్వే ధ్యానై సహేది మనస్సు మనస్సుకి ధ్యే చింతాయా, దానికి అనేకమైన చింతలు ఉంటాయి. ధ్యానం అంటే మెడిటేషన్ కాదు, అనేకమైన చింతనాలు ఉంటాయి. చింతన అంటే దుఃఖించడం కాదు, సంకల్పం ప్రవాహం సంకల్పం ప్రవాహం అనేక రకమైన సంకల్పాలు ఉంటాయి. ఇప్పుడు మీరు చెవిలోకి శబ్దశక్తులన్నీ పట్టుకు వచ్చేసుకోండి.
చూస్తే వాటి ఎక్స్ప్రెషన్ ఉండదు, అవి ఎక్స్ప్రెస్ అవ్వవు. ఎందుకంటే ప్రాపర్ బోధనం కాదు కనుక. ఇప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, మనస్సుకి తీవ్రమైన విఘాతము కలుగుతుంది. అప్పుడు మళ్ళీ ఏమవుతుంది, వాడు మరుగుతుంది, మళ్ళీ తరుణం కాదు కూర్చొని మళ్ళీ అవన్నీ తన లోపలికి ఎదురుగా చేసుకుని వాడికి తెలియకుండా చేస్తాడు ఇవన్నీ అన్నిటింగ్ని. అప్పుడు మళ్ళీ కరెక్ట్గా మళ్ళీ అక్కడికక్కడికి వచ్చి అప్పుడు ఎలా నిన్ను నన్ను ఎందుకు నిద్రలేకపోవు నువ్వు అని కోప. నేను రాత్రి తెల్లవారంలో బస్సులో ప్రయాణం చేసే అన్నీ కొనుక్కుని నిద్రపోతున్నాను. రగడానికి ఏమి లేదు, అయినా నిద్రపట్టేసింది కొనుక్కున్నా నిద్రపోతున్నాను. ఓ 15 ఏళ్ళ కుర్రాడు వచ్చేటువంటి నిద్రలేదు. ఎందుకు నిద్రలేకపోయాడు, ఏమంటే శుభ్రం గారు ఎలా వచ్చారా అని వెళ్ళాలి. నేను వాళ్ళు కొట్టలేదు, అలాంటి కొట్టలేదు. అండ్ దెన్ ఈవెన్ టుడే ఐ రిమెంబర్ ఎంత ఇంపాక్ట్ పడిందో మీరు ఇవాళ నేను మీరు దృష్టాంతంగా చెప్పినంత ఇంపాక్ట్ పడింది. ఇప్పటికి కూడా నాకు అది ఎవరో కూడా నాకు ఇప్పటికీ ఎప్పటికేమైనా కనబడితే అరే అలా కొనుక్కోనుకోండి, ఇప్పుడు చేసామో అప్పుడు చేసామని చెప్తా, ఇప్పుడు కూడా చెప్తాను. సో అదొకటి అధ్యక్ష నేను నిద్రపోతున్న వాళ్ళు నేను లే వాళ్ళు వేస్తే మాట్లాడుతా తప్ప గురించి నేను ప్రేమలో ఉద్యోగులు కూడా ఇవ్వాలి. ఇప్పుడు నిద్రపోతూ ఉంటాం, నేను నిన్న లేపనమ్మా, నేను వెళ్ళిపోతాను, నువ్వేమి చెప్పలేవా, ఎవరికైనా వచ్చారు మన ముందు రోజునే సెటిల్ చేసేటప్పుడు మన దాన్ని మనం పోవడమే తప్ప నిద్రలు అయితే మాకు అతను ఎంత కొంత నిద్రలేస్తే మనకేమంటుంది, నిద్రపోతున్న వాడిని లేకపో తర్వాత నిద్రపోతున్న వాడిని చూసి అసూయ పడతాం. ఇది ఈ దుర్లక్షణం, అది చెడు అలవాటు. అంటే ఆ మనస్సులో ప్రేమ తక్కువైనటువంటి అలవాటు. ఇప్పుడు అత్తగారు నిద్రపోతుంటే కోడలకి అసమానం నిద్రపోవాలంటే కొంచెం వేజే అది ఏదైనా అన్నాము, లేదా కోడలు నిద్రపోతుంటే అత్తగారు అలా అన్నాము. ఇది క్లాసికల్ అంటే దీనికోసం అత్త కోడలో కాదా, ఇప్పుడు సంబడియల్స్ మేలులో కూడా ఉండొచ్చు. కాబట్టి ఈ క్లాసికల్ కాన్ఫ్లిక్ట్ ఏమో ఉంటుంది, అమ్మ నిద్రపోతున్న వాళ్ళని చూసి అసమానం నిద్రపోవడమే అని అలా అనుకో. నిద్రపోతున్నాడంటే ఏంటి, ఈ సంసారం ఎప్పుడు ఉంది, ఎప్పటికీ లేదు, తెలియదు కాదు, పోయేది కాదు. అందరూ ఈ సంసారంలో బుద్ధులే ఉన్నారు. వాడు ఆ వ్యక్తి తత్కాలం ముందు ఆ పరమాత్మలో వెళ్ళినమే ఉన్నాడు, ఆనందానుభవాన్ని పొందుతూ ఉన్నాడు, ఎంత పుణ్యం చేసుకున్నాడు. గాడ్ బ్లెస్ అది నిద్ర లేకపోవడం ప్రాణేభ్యో దేవా. ఇప్పుడు ఈ ప్రాణం అంటే ఏం లేవు, ఎప్పుడైతే వీడు నిద్ర లేచాడో ఆత్మస్వరూపము నుండి అన్ని ఇంద్రియములు తమ తమ బోధంలోకి వచ్చాయి. ఇప్పుడు ఇంద్రియములు అన్నీ రెడీగా ఉన్నాయి అంటే అప్పుడు కవి తెరవగానే రూపము, శబ్దము, రసము, కహి, గంధము అన్ని అవే దేవతలు అంటే ఆ దేవతల నుండే సకల లోకములు దేవేభ్యో లోకాః. ఏం రాశారు, ప్రాణేభ్యో దేవాః దేవేభ్యో లోకాః అంటే ప్రాణేభ్య అంటే ఇంద్రియములు తెలుస్తూనే ఉంది. దేవతలు అంటే ఎవరు, తెలుగులో ఏదైనా రాసుకుంటారు పొందడం ఓకే. ప్రాణేభ్యో దేవాః అంటే అగ్నియాదు దేవేభ్యో లోకాః అంటే అలా చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు ఆ రూపగ్రహణ శక్తి చక్షుదేంద్రియం పొటెన్షియల్ అది కంట్లో వస్తుంది. కంట్లోకి రాగానే అప్పుడు సూర్యదేవత ఆ కన్నును అనుభవిస్తుంది. చెవిలోకి ఈ శబ్దశక్తి వస్తుంది, వినికిడి శక్తి వస్తుంది, అప్పుడు దిగ్దేవత ఆ చెవిని అనుభవిస్తుంది. అలాగే వాగింద్రియం వస్తుంది, అప్పుడు అగ్నిదేవత వాగింద్రియాన్ని అనుభవిస్తారు. అగ్నియాది అంటే వాగింద్రియం, అది కరెక్ట్ అలా చెప్పాలి. తర్వాత దేవతలు ఎప్పుడైతే అనుగ్రహాన్ని ఇస్తారో అప్పుడు లోకాహ లోకములు అంటే ఏమన్నారు ఆయన, శబ్దాల విషయాలు చూసారా.
దేవతానుగ్రహం. తర్వాత చెవి నుంచి శబ్దములు, ఆ కన్ను నుంచి రూపములు వస్తాయి. కాబట్టి రూపము అనేది కన్ను నుంచి వచ్చేది తప్ప అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేది కాదు. ఇప్పుడు మీరు ఆ గులాబీ చూసి గులాబీ అందముగా ఉన్నది అన్నాను అనుకోండి, ఇంట్లో ఈ ఉన్నది ఎలా జరుగుతుంది? గులాబీ అందము రెండు, ఈ రెండు బయట నుంచి లోపలి వచ్చాయా లోపల నుంచి బయట వచ్చాయా? లోపల నుంచి బయట వచ్చాయి. గులాబీ అనే నామం కూడా లోపల ఉంటుందని బయట వచ్చాయి. అది చెప్పదు కదా నేను గులాబీని అందముగా ఉన్నాను అని చెప్తుందా? అది చెప్పదు. వీటి నుంచి వస్తుంది. కాబట్టి అంతేతనే ఆత్మవేదం సర్వం. దిస్ ఈజ్ హౌ యూఆర్ మేకింగ్. కాబట్టి ఇక్కడ పొటెన్షియల్గా ఉన్న నామరూపాలే బయటకు వచ్చే తప్ప ఇక్కడ శబ్దము కొత్తగా ప్రారంభమైనది కాదు. కాబట్టి శబ్దము అనాది అని ఇస్ ది మెయిన్ పాయింట్. స్యాదే సరే దీన్ని అవమని ఇవ్వండి అంటే అర్థం ఏదో పూర్వపక్షం వస్తున్నట్టుంది. చూద్దాం. పురుషాంతరం వ్యవహారాచ్ఛేదాత్ స్వయం చ శబ్ద ప్రబుద్ధ పూర్వ ప్రమోదం వ్యవహారానుసంధాన సంభవాత్ అవిరుద్ధం. దీని మీద పూర్వపక్ష యాభై రాయాలి జరుగుతున్న బాగానే ఉందండి, కానీ చెంది ఇబ్బంది ఒక ప్లాట్ఫామ్ ఏమిటైపోయింది. మీరు నిద్ర మీరు ఏమంటున్నారు? నేను నిద్రపోయి వేళ లేచినప్పుడు నిన్న ఏ నామరూపం వ్యవహారం ఉందో అదే నామరూపం వ్యవహారం ఎవరు ఏమొచ్చింది, ఏం కొత్తగా రాలేదు. కాబట్టి శబ్దనిత్యత్వానికి రోడ్డు లేదు అని కదా మీరు అనేది. నిజమే, నిద్రపోయిన పురుషుడు మొన్న పొద్దున నిద్ర వేస్తారు, నిద్రపోయిన వాడు నిద్ర వేసుకున్నాడు, ఈ మధ్యలో వీడు నిద్రపోయాడు, మొన్నటి నిద్ర లేచాడు. నిద్రపోయాడు అంటే సగల నామరూపములు విలీనమయ్యాయి, ఉన్నాడు పొద్దున్న అన్ని నామరూపాలు బయటకు వచ్చాయి. అదే కదా మీరు చెప్పింది. సో ఈ సకల నామరూపముల యొక్క విలీనానికి, సకల నామరూపముల యొక్క ఆవిర్భావానికి మధ్యలో మరొకళ్ళ ఇంటర్ఫరెన్స్ ఏమైనా ఉందా? లేదు. పురుషాంతర వ్యవహార అవిచ్ఛేద. మీరు నిద్రపోయారనుకోండి, ఉన్నాడు పొద్దున్న నిద్ర లేచారనుకోండి, ఈ నిద్రపోయిన దానికి నిద్ర లేచిన దానికి మధ్యలో ఇంకో మనిషి ప్రవేశించి మీ లోపల ప్రవేశించి ఏమైనా మ్యానిపులేషన్ ఉందా? లేదు. ఎన్నో మ్యానిపులేషన్. ఒకవేళ మ్యానిపులేషన్ ఉందనుకోండి సపోజ్, అప్పుడు ఏమవుతుంది? నిన్న నిద్రపోయినప్పుడు ఏ నామరూపాలు ఉన్నాయో వాటిల్లో కొన్ని నామరూపాలని ఇంకొకటి ప్రవేశించి చనిపేసాడు. మొన్న నిద్ర లేచినప్పుడు ఆ నామరూపాలు ఆవిర్భావం కావు, లేదా మధ్యలో ఇంకొకటి ప్రవేశించి ఒకటి రెండు కొత్త నామరూపాలను ప్రవేశపెట్టాడు, అప్పుడు నిన్న లేని కొత్త నామరూపాలు ఇలా వస్తాయి. అలా ఉంటుందా? అలా ఉంటుంది. అలా ఉండలేదు కాబట్టి శబ్దనిత్యత్వానికి భంగం కాలేదు. ఇది దృష్టాంతంలో కాలేదు, కానీ దార్ష్టాంతికంలో సరిగ్గా అదే ఇబ్బంది అవుతుంది. దార్ష్టాంతికంలో ఏమవుతుంది? సకల ప్రపంచము నామరూపాత్మకమైన ప్రపంచం విలీనమైంది. మొన్నటి పొద్దున్న నామలు కొన్నాడు సృష్టిలో అదే ప్రపంచం వస్తుంది. మధ్యలో దేవుడు అనేవాడు ఒకడు వచ్చి మ్యానిపులేట్ చేస్తున్నాడా లేదా? లెటస్సీ అదేమో చూద్దాం. స్వాపం నిద్రలో అయితే ఇలా ఉంది, ఇతర పురుషుల యొక్క వ్యవహారం వలన విచ్ఛేదం అనేది లేదు. స్వయంచ అంచేతనే వీడు ఎవడైతే పడుకున్నాడో వాడే నిద్రలేస్తున్నాడు. అంచేతనే నిన్నటి రోజు నిన్న తెలివిగా ఉన్నప్పుడు ఏ వ్యవహారం ఉన్నదో దాన్నే మీరు మళ్ళీ అనుసంధానం చేసుకోగలుగుతున్నాడు. అలాగే కంటిన్యూటీని పెట్టుకోగలుగుతున్నాడు. దానికి దీనిని సంధానం చేయుట, అనుసంధానం అంటే దానికి నిన్నటి వ్యవహారానికి ఈనాటి వ్యవహారమును కలుగుట, అది సంభవం ఉంటుంది. కాబట్టి ఈవేళ ఉన్న శబ్దము నిన్న ఉన్న శబ్దమే, నిత్యమే, అది కొత్తగా వచ్చిందే కాదు. కాబట్టి శబ్దనిత్యత్వానికి భంగము లేదు. మహాప్రళయే తూ అన్ ది అదర్ హ్యాండ్, దృష్టాంతం వరకు బాగానే ఉంది. మహాప్రళయం దగ్గరికి రండి, అక్కడ పరిస్థితి భిన్నంగా ఉంది. ఎలాగా? సర్వ మహావోచ్ఛేదాత్. మొత్తం ప్రపంచ వ్యవహారములు ఎన్నైతే ఉన్నాయో
అంటే గ్రహాలు నక్షత్రాలు ఈ నామరూపాలు ప్రపంచం అంతా కూడా విలీనమైంది. ఇంకేమీ లేదు, వ్యవహారం అనేది ఏమీ లేదు. మంచిది కల్పాంతర వ్యవహార జన్మాంతర వ్యవహార వచ్చ కల్పాంతర వ్యవహారస్య అనుసంధాతుమశక్యత్వాత్ వైషమ్యమితి. చూడండి, మీ దృష్టాంతానికి దాష్టాంతానికి పోషణ కూడదు. దృష్టాంతం ఓ లెవెల్లో ఉంది, దాష్టాంతం ఇంకో లెవెల్లో ఉంది. ఇప్పుడు దృష్టాంత దాష్టాంతికాలు సిమిలర్గా ఉండాలి. ఉన్నప్పుడే దృష్టాంతాన్ని మీరు దాష్టాంతికానికి అన్వయించి ఒక నిర్ధారణ చేయగలుగుతారు, ఇది ఎలా ఉందో అలా ఉంటుంది. కానీ ఇక్కడ వైషమ్యం వచ్చేసింది. మేము ఒక ప్రశ్న అడుగుతాం చెప్పండి, నిన్న రాత్రి పడుకున్నప్పుడు నిన్నటి వ్యవహారం ఏదో అదే వ్యవహారం ఈవేళ పునరావృత్తం అవుతుంది, అదేనా మీరు అనేది? ఓకే, కరెక్టే అండి. కానీ క్రితం జన్మలో ఉన్న వ్యవహారం ఈ జన్మలో పునరావృతం అవుతుందా? అవటం లేదు కదా. కాబట్టి నేను అంటాను, క్రితం సృష్టిలో ఉన్న నామరూపాలు ఈ సృష్టిలోకి వస్తున్నాయి. ఎలా అయితే నిన్నటి రోజు ఉన్న నామరూపాలు ఇవాళ పొద్దున్న వచ్చాయో అనుకుంటున్నాం. నేనంటాను, క్రితం సృష్టిలో నామరూపాలు ఈ సృష్టిలోకి రావు. ఎలాగైతే క్రితం జన్మలో నామరూపాలు ఈ జన్మలోకి రాలేదు అంట. ఏం చేస్తాను, వైషమ్యం వచ్చిందా లేదా? కాబట్టి నిన్నటి రోజు వ్యవహారం ఇవాళ కొనసాగిపోతుంది. కాబట్టి క్రితం కల్పంలో ఉన్న వ్యవహారమే ఈ కల్పంలోకి వస్తుంది అని అంటావు. నేనంటాను, క్రితం జన్మలో ఉన్న వ్యవహారం ఈ జన్మలో కొనసాగుతలేదు. కాబట్టి క్రితం కల్పంలో ఉన్న వ్యవహారం ఈ కల్పంలోకి కొనసాగదు. అది వేరే, ఇది వేరే. ఎప్పటికప్పుడు కొత్తే అంటే శబ్దము అని నైష దోష. ఇది దోషము కాదు, పాపం వాళ్ళ ఊపిక్కి మించుకోవాలండి. ఇంకెందుకు వేదాంతాన్ని శాస్త్రాన్ని అన్ని ఐదుస్లోనూ శ్రవణం చేస్తూ ఉండాలి. అయితే మీరు శ్రవణం చేయలేదనుకోని ఏం చేస్తారు? ఇండస్ట్రీ మ్యాన్ ఆదివారం పొద్దున్న శ్రవణం చేయలేదు, బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ రెండు గంటలు ఈ నూకని ఈ మళ్ళీ అంతా ఏం చేస్తారు? ఆ రెండు గంటలు సంసారమే ఉంది. శ్రవణం చాలా ముఖ్యం, మంచిది. సత్యపి సర్వం వ్యవహారోచ్ఛేది మహాప్రలయే పరమేశ్వరానుగ్రహాత్ ఈశ్వరానాం హిరణ్యగర్భాదీనాం అల్పాంతరం వ్యవహారానుసంధానోపపత్తే. మీకు దీంతో రహస్యం, ఆ అధ్యక్షులని రిజెక్ట్ చేస్తారు. ఎలా చెప్తుంది, ఇప్పుడు నిన్న రోజు వ్యవహారం నిన్న రాత్రి పడుతున్నప్పుడు ఉచ్చేదమైంది, ఉచ్చేదమైపోయింది, నశించిపోతుంది. కానీ తెల్లారేపటికీ మళ్ళీ అదే వ్యవహారము అనుసంధానం అయిపోతుంది. అంటే మనస్సు అనుసంధానం దేంట్లో ఉంటుంది? మనస్సులో అనుసంధానం, మనస్సులోనూ ఇంద్రియాలలో. కాబట్టి మనస్సులోనూ ఇంద్రియాలలోనూ అనుసంధానం అవుతుంది అంటే ఆ మనస్సుకి ఆ ఇంద్రియాలకి ఆ ప్రాణశక్తి యొక్క అనుగ్రహం ఉందనే కదా అర్థం. ప్రాణశక్తి అనుగ్రహించాలి. సపోజ్ నిన్న ప్రాణశక్తి కంటిని బాగా అనుగ్రహించి ఇవాళ ఆ ప్రాణశక్తి కంటిని అనుగ్రహించలేదు అనుకోండి, అప్పుడు నిన్నటి నామరూప వ్యవహారం అంతా కూడా ఉపవ్యవహారం అంతా కూడా ఇవాళ కొనసాగుతుందా? కొనసాగుతుంది. కాబట్టి ప్రాణశక్తి యొక్క అనుగ్రహం ఉండాలి. ప్రాణం అంటే హిరణ్య గర్భుడు, హిరణ్య గర్భుని యొక్క అనుగ్రహం ఉండాలి. పరమాత్మలే ఆ ఈశ్వరుడు యొక్క అనుగ్రహం ఉండబట్టే నిన్న రోజు విలీనమైపోయిన నామరూపం వ్యవహారము ఈరోజు కంటి ద్వారా అభివ్యక్తమవుతుంది. నిన్న రోజు విలీనమైపోయిన నామం వ్యవహారము ఈనాడు చెడు ద్వారా అభివ్యక్తమవుతుంది. అంటే పూర్ణమైన అనుగ్రహం ఉండబట్టే ఉంటుంది. అంతేగాని కర్మి చెవి స్వతంత్రంగా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం లేకుండానే ఈ అనుసంధానం చేసేసుకున్నాయి అని మీరు చెప్పగలుగుతారా? చెప్పండి. అది
అదే విధంగా కింపన సృష్టి చేసిన హిరణ్య గర్భుడు ఆ సృష్టి వ్యవహారాన్నంతని తనలో పెట్టుకుని ఆ పరమాత్మలో విలీనమైపోయింది. అది ప్రళయం. ఇప్పుడు మళ్ళీ కొత్త సృష్టి ఆరంభమైంది. మళ్ళీ హిరణ్య గర్భుడు ప్రకటమై జగత్తుని సృష్టిస్తాడు. ఆ హిరణ్య గర్భుణ్ణి అలా ప్రకటింపజేసి అనుగ్రహించేటువంటి పరబ్రహ్మ ఉండబట్టియే ఆ హిరణ్య గర్భుడు ప్రకటమవుతున్నాడు, మళ్ళీ సృష్టిని చేస్తున్నాడు. ఇదే మన భాగవతంలో కథ కూడా. బ్రహ్మదేవుడు నాభియందు నాభి కమలమునందు ప్రకటమయ్యి నాభి కమలమునందు ప్రకటమయ్యి సృష్టి చేయబోతున్నాడు. అతనికి ఎలా చేయాలో సృష్టి తెలియలేదు. అప్పుడు తపస్సు చేశాడు. తపస్సు చేస్తే శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై, నాయన నీకు నేను అనుగ్రహిస్తున్నాను, సృష్టి చేసుకోవాలని అనుగ్రహించాడు. అప్పుడు చేశాడు అని కథ విన్నాడు. అదే అందుకనే కథ కథ మోసం కాదు. అది ఆ కథ ఎక్కడి నుంచి వచ్చింది? నీ అధ్యాత్మానుభవం నుంచి వచ్చింది. నీ అధ్యాత్మానుభవంలో మనస్సు తనంత తానుగా నిన్నటి వ్యవహారాన్ని అనుసంధానం చేస్తుందా? అబ్బే లేదు. ఆ మనస్సు దేనిలీనమైనదో ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం చేతనే ఈ మనస్సు నిన్నటి వ్యవహారాన్ని ఈరోజు అనుసంధానం చేస్తుంది. ఒకప్పుడు పరమాత్మ యొక్క అనుగ్రహం తగ్గితే ఆ అనుసంధానం కూడా తగ్గిపోతుంది. పరమాత్మ యొక్క అనుగ్రహం బంద్ అయితే అనుసంధానం ఉండదు. వీటి శ్మశానానికి పంపుకోవడానికి మనస్సు ఉండలేదు. ఆ మనసు మీరు అనుకోవాల్సి కాబట్టి అది మన అధ్యాత్మానుభవం. ఇదే అనుభవాన్ని మీరు మ్యాక్రో లెవెల్లో మీరు భావన చేసుకోండి. పరబ్రహ్మ హిరణ్య గర్భుడు దాన్నే పురాణ గాథ రూపంగా పెడితే ఇందాక చూసుకోవాలి వచ్చింది. పురాణ గాథలన్నీ అలా వచ్చాయి. కానీ అలా అర్థం చూసుకోవాలి. లేకపోతే అవుతుందో తెలుస్తుంది. చాలా కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. లేకపోతే ఈ దేవుళ్ళందరూ ఒకరితో ఒకళ్ళు కొట్లాడుకుంటూ తిట్టుకుంటూ కొట్టుకుంటూ రాజద్వేషాలతో పెళ్ళిళ్ళు చేసుకుంటూ పిల్లలు కంటూ అలాగా ఉండాలన్నట్టుగా తయారు ఇప్పుడు కంటిన్యూ షెడ్యూల్ ప్రాబ్లం. ఇలా హ్యాండిల్ లేక మనం హ్యాండిల్ చేయలేము. అద్వైతులు ఎన్నడూ హ్యాండిల్ చేయలేదు. మన ఆయన గారు తిరుపతి పరీక్షాధికారి గారు వచ్చి ఉండేవారు. తిరుపతి దేవస్థానంలో పరీక్షలు ఉండేవి. అక్కడ ఎలాంటి పరీక్ష అంటే అక్కడ ఈ శాస్త్ర పరీక్షలు ఉండేవి. తిరుపతి పరీక్షల్లో ఉంటాయి. అది మీరు యూనివర్సిటీ పరీక్షలు లాంటివి కావు. శాస్త్ర పరీక్షలు జరుగుతున్న వాళ్ళకి తిరుపతి దేవస్థానం వాళ్ళు వెళ్ళిన వాళ్ళకి వాళ్ళు కొంత సంభావన అది ఇస్తారు. లోపల ప్రసిద్ధి ప్రతిష్టాన్ని ఈ పరీక్షాధికారిగా వెళ్ళేవారు. వెళ్ళి అక్కడ పరీక్షాధికారి వాళ్ళందరూ పాస్ అయ్యారు. వాళ్ళందరూ వెళ్ళి వచ్చేవారు. ఈ తిరుపతిలో ఇది అక్కడ ఉండే సిస్టమ్స్ని మనం హ్యాండిల్ చేయలేమమ్మా. అవి దే ఆర్ టూ కాంప్లెక్స్ అండ్ దాన్ని హ్యాండిల్ చేయడం మన వల్ల కాదు అని తెలిసి ఇవ్వండి. ఎందుకంటే వారు ఉద్యోగాలను ఉయ్యాలంటారు ఇంకో సమయం ఏదైనా పెట్టారు. సో మెనీ థింగ్స్ అండ్ అవి కొత్త కొత్త మీద మొదలు పెడుతూ ఉంటారు. పాతం కూడా మోడిఫై చేస్తూ ఉంటారు. అంతా కూడా ఏదో ఒక భేద బుద్ధి ప్రధానంగా పోతూ ఉంటుంది. దాన్ని మనం నిరసించడం మన అభిప్రాయం కాదు. బట్ మీ కెనాట్ అకామిడేట్ అవుతా సత్యంగా. దేవుణ్ణి ఇప్పుడు రాత్రి మొదలవి తలపేసేయాలి, లేకపోయినట్లయితే దేవుడికి నిద్రకేమో తేడా వస్తుంది అంటే మీ కెనాట్ అకామిడేట్. అది ఆ ఆర్గ్యుమెంట్ ఐ కెనాట్ హ్యాండిల్ దట్ ఆర్గ్యుమెంట్. ఎందుకంటే ఆత్మ ఎప్పుడూ నిద్రపోతుంది. ఆత్మ సూర్యుడే నిద్రపోదు. ఆత్మ నిద్రపోదు. సో సుప్త సుప్తిన్న జానాతి లేదా అద్వైతంలో వస్తుంది. ఆత్మ నిద్రపోదు, అనిద్రం. కాబట్టి విష్ణు అంటే ఆత్మే కదండి. విష్ణువు నిద్రపోవడం ఏంటి? ఆయన నిద్ర కాలుష్యం. మళ్ళీ కండరాలు లేపేసి ఆయన నిద్ర సరిపడుతున్నాం లేదా పళ్ళు కొనుక్కుంటాం పళ్ళు మంత్రంతో లేచాకుంటున్నాం. All this is, we cannot handle that. Adi, somehow, whosoever is handling it, they alone should handle it. We cannot handle that. Imagine. Anyway, kabatti, aa katha katha mosam kaadu, meera kathana ela artham chesukovali ante, ippudu shantam ikkada chestunnaru chudandi, nijamae
సర్వవ్యవహారము మహాప్రలయంలో విలీనమైపోయిన మాట వాస్తవమే. అయినప్పటికీ కూడా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత హిరణ్య గర్భుడు, హిరణ్య గర్భుడి నుంచి ఇంద్రాది దేవతలు అలా ఈ వ్యవహారం ముందు సాగుతూ ఉంటుంది. ఆ హిరణ్య గర్భుడికి, ఇంద్రాది దేవతలకి, వీళ్ళందరికీ కూడా ఆ కీర్తన కల్పంలో ఉన్న నామరూప వ్యవహారమును కొనసాగింపు చేయడానికి, అనుసంధానం చేయడానికి కావలసిన అనుగ్రహాన్ని ఆ పరబ్రహ్మ ఇస్తూ ఉంటుంది. ఆ అనుగ్రహం చేతనే వాళ్ళు ఆ వ్యవహారాన్ని కొనసాగిస్తున్నారు అని చెప్పడంలో ఏమీ ఇబ్బంది లేదు. కాబట్టి కల్పాంతర వ్యవహార అనుసంధానము ఉపపద్యతే అది సంభవం అవుతున్నది. ఇంకా ఒక సమస్య ఉంది. ఒక అంటే దృష్టాంతాన్ని మీద అబ్జెక్షన్ ఏమిటి, నిన్న పడుకున్నప్పుడు ఏ నామరూప వ్యవహారం ఉచ్చేదమైందో అదే ఈ రోజు పొద్దున్న వచ్చింది అని నువ్వు దృష్టాంతం చెప్తున్నావు. కానీ కింద జన్మలో ఉన్న నామరూప వ్యవహారం ఈ జన్మలో వచ్చిందా రాలేదు కదా, కాబట్టి వచ్చి తీరుతుందని నమ్మకం ఏంటి అని దృష్టాంతం చెప్తాడు. దృష్టాంతం మీద అబ్జెక్షన్, అదే శంకర్లో ఉంటున్నారంటే నీకు రాకపోవచ్చు వచ్చి కొడుకు వస్తుంది. జన్మాంతర వ్యవహారం యొక్క అనుసంధానము మీకు లేకపోవచ్చు వచ్చేవాడు. ఇప్పుడు ఆల్జైమర్స్ డిసీజ్ ఉన్నవాడికి నిన్న పడుకుంటే ఇవాళ ముద్దరం వేస్తే నిన్నటి వ్యవహారం వాడికి ఇవాళ అనుసంధానం కాదు. పెద్ద వయసు వచ్చిన తర్వాత ఆ బ్రెయిన్ సెల్స్ డెడ్ అయిపోతాయి. ఎందుకు డెడ్ అవుతాయి, రిటైర్ అవుతాడు, పిల్లలకు పెళ్లి చేసేసాడు, బ్యాంకులో డబ్బు ఉంది, ఇన్సూరెన్స్ పుచ్చుకున్నాడు, ట్యాబ్లెట్లు వేసుకుంటాం అని డిగ్రీ చూసుకుంటాం, ఇంక వేరే పని అయింది. అయ్యప్పటికి ఏమవుతుంది, ఆ బ్రెయిన్ సెల్స్ అన్ని డెడ్ అయిపోతాయి. ఇంకా తర్వాత నిన్న కూతురు కనపడితే ఎవరు పని అవుతుంది గుర్తుండవు, అన్నీ మర్చిపోతాం. కానీ తర్వాత ఎవరా నిన్న ఆదివారం కదా మనం అందరం పిక్నిక్కి వెళ్ళాం కదా అంటే నిన్న ఆదివారం కాదు పిక్నిక్కి వెళ్ళింది వస్తుంది. సో అది దృష్టాంతం చెప్పి ఇప్పుడు అటువంటి కేసులు చాలా ఉంటాయి. దీన్ని సెమిలిటీ అంట, పెద్ద వయసులో వస్తుంది. అంచేతనే పెద్ద వయసు వచ్చిన తర్వాత వేదాంతాన్ని బాగా చదువుకోవాలి, క్లాసికల్ లాంగ్వేజెస్ని స్టడీ చేయాలి, ఇటువంటి గంభీరమైనటువంటి శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. చేస్తుంటే ఆ బ్రెయిన్ సెల్స్ యాక్టివ్గా ఉంటాయి, అవి ఫైరింగ్ స్టాప్ చేసేయకుండానే అవి అప్లై చేస్తూ ఉంటాయి. అప్పుడు దేహం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మీరు కనుక పెద్ద వయసు వచ్చిన తర్వాత చదువు సంచికి స్వస్తి చెప్పేసి అలాగ ముద్దలాగా వెజిటబుల్గా కూర్చోవడం అలవాటు అయిపోతే లేనిపోయిన రోగాలన్నీ వచ్చిపోతాయి. వాళ్ళకి సెమిలిటీ వచ్చేస్తుంది. వాడు నిన్నటి నామరూప వ్యవహారం ఎవరి అనుసంధానం అవుతుందా అవ్వదు. కాబట్టి ఈరోజు వాడికి అవలేదు కాబట్టి మీ దృష్టాంతం తప్పు అనొచ్చా అనుకోవడం, వాడికి అవ్వకపోతే ఇంకొకటికో. అలాగే పూర్వజన్మంలో వచ్చిన నామరూప అనుసంధానం నీకు లేకపోవచ్చులే, ఉన్నవాడు ఉంటుంది అది దృష్టాంతం అని చెప్తున్నారే. చూడండి, ప్రాకృత ప్రాణులు అంటే అజ్ఞానులైన జీవుడు కిందన జన్మలో ఏమైందో దాన్ని ఈ జన్మలో అనుసంధానం చేయడం అనేది మనకి కనపడదు, అదేమీ లేదు కరెక్టే. కానీ అంత మాత్రం చేత కిరణ్య గర్భుడికి కిరణ కల్పంలో ఏమైందో ఈ కల్పంలో ఆయనకి తెలియదు అన్నానికి ఏం లేదు. కిరణ్య గర్భుడికి తెలుస్తుందా, ఇంద్రాది దేవతలకు కిరణ్య గర్భుడుకు గర్భునకు ఈ సమస్య ఉండదు, అది నీకు నాకు ఉంటున్నాను అది ఆయన అలా చెప్తుందా. తథాపి ప్రాకృతమతి ఈశ్వరానాం భవితవ్యం. తథాపి అయినప్పటికీ అంటే లోకంలో మనకి పూర్వజన్మ యొక్క వ్యవహారము అనుసంధానము అనేది మనకు కనపడదు, అలాంటిది ఎక్కడా కనపడదు. అయినప్పటికీ ఈశ్వరులకు అంటే హిరణ్య గర్భుడు, అగ్ని బంధువులు ఇత్యాది దేవతలు వీళ్ళందరికీ కూడా పూర్వకల్పంలో ఉన్న వ్యవహారము అనుసంధానము ఉంటుంది. లేదా యోగంలో గొప్ప మహిమ గల వాళ్ళు ఇక్కడే మన సమాజంలోనే మన సమయంలోనే
యోగశక్తులు కలిగిన వాళ్ళకి పూర్వజన్మ యొక్క అనుసంధానము ఉంటుంది. కాబట్టి దృష్టాంతం మీద ఆ రకమైన అబ్జెక్షను యాక్సెప్టబుల్ కాదు. పైగా దృష్టాంతం అనేది ఒక అంశంలోనే మనం తీసుకోవాలి. ఆ దృష్టాంతాన్ని అన్ని రకాలుగా సాగదీయడం అవసరం. ఇది ఉత్తమే కదా. ఎందుకంటే ప్రాణిత్వా విశేషేపి మనుష్యాది స్తంభపర్యంతేషు జ్ఞానైశ్వర్యాది ప్రతిబంధ పదేన పదేన పూజాన్ భవన్ దృశ్యతే. నేను పనిచే మనుష్యులతో మొదలు స్తంభ అంటే కేటం, కేటం అయితే గడ్డి పోస రెండర్థాలు ఉన్నాయి. కేటం అనే అర్థం చూసుకోండి మనుష్యులతో మొదలు. మనుష్యుని ఎందు జ్ఞానము ఐశ్వర్యము అంటే కమాండ్ ఆఫ్ ది సిచ్యువేషన్, ఇంట్లో ఉండే పరిస్థితులను కమాండ్ చేయుట, ఈశ్వర భావము అది మనిషి ఎందు. మనిషి కంటే తక్కువ మీరు పశువుల దగ్గరికి వెళ్ళేప్పటికీ మనిషి కంటే తక్కువ మీరు గమనించండి. ఏనుగు ఉన్నదా మనిషి? ఏనుగు ముందు ఎందుకన్నా మనకు వస్తారా? ఏనుగు కాలంత ఉండదు. ఏనుగు తొండం విసిరిందంటే వీడు ఎక్కడ ఉంటాడు? పది పది విధాలు ఉంటాడు. అటువంటి ఏనుగుని మహాబలశాలి అయిన ఏనుగుని మనిషి ఏం చేస్తాడు? ఆదిస్తాడు. చెప్పినట్టు దేశ ఏనుగుని అలాగా ఏనుగుని హింసించకూడదు. అసలు ఏనుగుని పట్టకూడదు. ఏనుగుని పట్టడం దాన్నేమో బంధించడం, దేవాలయానికి ఏనుగు అనడం, ఆ దేవుణ్ణి ఏనుగు మీద రగించడం, పీఠాధిపతితో లేకపోతే స్వామీజీ వచ్చారని చెప్పేసి ఏనుగుతో ఆయనకి దండం వేయించడం, ఇలాంటి వేషాలు కూడా తప్పు సొంతమవుతుంది చెప్పాను. ఇలాంటి వేషాలు ఓ స్వామీజీకి ఏనుగుతో దండం వేయించారు. ఏనుగు నేర్పుతారు, ఈ మానవీయులు నేర్పుతారు. ఈ స్వామీజీ అయ్యా స్వామీజీ మీరు అలా నిలబడండి, మీరు ఏనుగు దండ వేసుకుంది అంటే సరే వాడే పెద్ద బంధువు ఇంకెక్కడి నుంచి కెమెరాలు టీవీలో సెల్ ఫోన్ బొమ్మలు అలా అందరూ రెడీగా ఉంటారు. ఈరోజు ఆ ఏనుగు వచ్చి ఆ దండ వేయడానికి ప్రయత్నిస్తూ ఆ తొండాన్ని కొంచెం ఇలా ఒక ఇలాంటి ఈ ఇబ్బందులు ఏర్పడతారు. కాబట్టి ఇలాంటి వేషాలు చాలా తక్కువ. అది ఈ మహాత్ములు కూడా నిషేధించాలి. మీరు అలా చేస్తే నేను ఒప్పుకోను. ఇప్పుడు హై స్కూల్లో యోగి గారు పాఠం పెడతానంటే ఆయన ఏమన్నారు? వద్దు. అంటే భగవద్గీతలో రాజర్షులు అనే మాట విన్నాను, మళ్ళీ రాజర్షి అనే మాటనే చూస్తున్నాను. అంటే భారతదేశానికి మంది మంది వచ్చాయి. ఎనీవే, సో కాబట్టి ఇప్పుడు ఏనుగు ఉండదనుకోండి, దాని ఎందుకు జ్ఞానం తక్కువ? ఎప్పుడైతే జ్ఞానం తక్కువో ఈశ్వర భావం తక్కువ మనిషి కంటే. రెండు ప్రాణులే, మనిషి అన్న ప్రాణే ఏనుగన్నా ప్రాణం. కుక్కకి ఏనుగుకి పోల్సం జ్ఞానం తక్కువ ఈశ్వర భావం తక్కువ. కుక్కకిను క్రిమి ఒక క్రిమికి పోల్సం, కుక్క కంటే క్రిమికి జ్ఞానం తక్కువ ఈశ్వర భావం తక్కువ. కాబట్టి ఇటువంటి తేడాలు ఉంటాయి. ఈ తేడాలను బట్టి నిన్నటి అనుభవం ఈనాడు అనుసంధానము అనే దాని మీద కూడా ఈ తేడాల యొక్క ప్రభావం ఉంటుంది ఉంటుంది తప్పనిసరి. ఈ చిన్నపిల్లవాడు ఉన్నారు, మిమ్మల్ని చూస్తారు, చూసి ఒక గంట పోయిన తర్వాత మళ్ళీ వెళ్తే వీడవ్వాలి. ఏడాది పిల్లవాడికి తల్లి తప్ప తండ్రి కూడా తెలియదు. ఆరు నెలల దాకా ఆ పిల్లవాడు తల్లినే గుర్తుపడతాడు. తల్లిని చూసి నవ్వుతాడు. ఆ తర్వాత తండ్రిని కూడా లెక్క గుర్తుపడతాడు. ఆ తర్వాత తండ్రిని గుర్తుపడతాడు. ఆ తర్వాత మామయ్యని బాబయ్యని వీళ్ళందరినీ గుర్తుపడతాడు. కాబట్టి అనుసంధానం ఉందని నన్ను చూశాడు, ఇవాళ పిల్లాడు నన్ను చూసేవాడు కొత్తగా చూస్తున్నాడు అంటే అనుసంధానం లేదు ఇంకా. కాబట్టి అది దృష్టాంతంగా చెప్తాను. మనుషుల దగ్గర నుంచి పశువు క్రిమి కీటకముల వరకు కూడా జ్ఞానంలో భేదం ఉంటుంది. ఆ కారణంగా ఈశ్వర భావంలో కూడా భేదం ఉంటుంది. కాబట్టి అనుసంధానాలలో కూడా భేదాలు ఉంటాయి. ఇంజనరల్ నిన్నటినే ఈ రోజుకి వస్తుంది అది మన అనుభవం. అదేవిధంగా
క్రితం సృష్టిలో ఉన్న నామరూపాలే ఈ సృష్టిలోకి వచ్చాయి. అయితే ఏమిటి? శబ్దానికి అనిత్యత్వం అనే దోషము లేదు. ఆత్మ మొత్తం అంతా కలిపి శబ్దానికి అనిత్యత్వం దోషం లేదు. ఒక ఆయన నాటి శబ్దం, ఈ శబ్దం కూడా శబ్దం నిత్యమైతే అనిత్యమైతే మాకేమిటి లేదంటే, అయితే ఈ పాఠం నీకు కాదు, సంబంధం లేదు. మాకు శబ్ద నిత్యత్వం చాలా ముఖ్యం. శబ్దం నిత్యమైతేనే దేవతలకి వేదాంతంలో అధికారం ఉంటుంది. వీఆర్ వెరీ కీన్ అబౌట్ దేర్ఫోర్ వీఆర్ డిస్కస్ దిస్. ఇది మనకి లోకంలో కనపడుతుంది. మనుష్యా విశ్వే హిరణ్యగర్భపర్యంతేషు జ్ఞానైశ్వర్యాద్యభివ్యక్తిరపి పదేన పదేన పుణ్యసీ భవతి. ఇప్పుడు చూడండి, క్రిమి కంటే జ్ఞానము ఐశ్వర్యము కుక్కలో ఎక్కువ, కుక్క కంటే ఏనుగులో ఎక్కువ, ఏనుగు కంటే మనుషులు ఎక్కువ, అది మనం తెలుస్తాం. అదేవిధంగా మనిషితో మొదలుపెట్టి హిరణ్య గర్భుడు వరకు వెళ్ళండి. మనిషి, దేవతలు, హిరణ్య గర్భుడు అంత వరకు వెళ్ళండి. దీంట్లో ఒక్కొక్క లెవెల్ మీరు దాటుతుంటే ఆ జ్ఞానము ఐశ్వర్యము యొక్క మహిమ అధికంగా, మరింత అధికంగా ఉంటుంది. కాబట్టి హిరణ్య గర్భస్థానంలో సకల దేవతా స్వరూపమైన హిరణ్య గర్భుని ఎందు ఈ జ్ఞానము ఐశ్వర్యము పూర్ణంగా ఉంటాయి. కాబట్టి క్రితం కల్పంలో ఉన్న నామరూపం వ్యవహారమునంతను హిరణ్య గర్భుడు ఈ కల్పంలోకి తీసుకురాగలుగుతాడు. కాబట్టి దృష్టాంతము సరిగ్గానే ఉన్నాయి. ఇత్యేతత్ స్మృతి శృతి స్మృతివాదేషు అసకృత్ అనుశ్రూయమాణం నశక్యం నాస్తీతి వదితుం అని ఈ విధంగా మనుషులతో మొదలుపెట్టి హిరణ్య గర్భుడి వరకు జ్ఞానైశ్వర్యముల మహిమ అలాగా పెరిగిపోతూ ఉంటుంది అని శృతుల్లో స్మృతుల్లో అనేక సందర్భాల్లో చెప్పబడి ఉన్నది. దీనిని తిరస్కరించడానికి హేతువేమి లేదు, తిరస్కరించడం సంభవము కాదు. కాబట్టి శబ్దం చెప్పడానికి సృష్టి ప్రళయంలో వెళ్ళిపోయి మళ్ళీ సృష్టి వచ్చింది కాబట్టి, శబ్దం లేకుండా పోయింది కాబట్టి శబ్దం అనిత్యమైపోతుంది అనేటువంటి మాట సరికాదు. తమశ్చ అతీతకల్పానుష్ఠిత ప్రకృష్ట జ్ఞానకర్మణాం ఈశ్వరాణాం హిరణ్యగర్భాదీనాం వర్తమానకల్పాదౌ ప్రాదుర్భవతాం పరమేశ్వరానుగృహీతానాం ప్రతిబుద్ధవతింతరం వ్యవహారానుసంధానోపత్తి. వెరీ సింపుల్ సెంటెన్స్. కాబట్టి గడచిన కల్పంలో ఎంతో జ్ఞానాన్ని ఆయన సంపాదించి ఉన్నాడు, ఎన్నో కర్మలను చేశాడు, ఎంతో జ్ఞానాన్ని సంపాదించాడు, జ్ఞానమును సముపార్జించాడు, కర్మలను చేశాడు. ఎవరు? హిరణ్య గర్భుడు, ఇతర దేవతలు కూడా. వీళ్ళు సర్వసమర్థులు, ఈశ్వరులు, హిరణ్య గర్భాలు. పైగా వాళ్ళకి వాళ్ళని ఆవిర్భవంతో చేసిన ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం నిండా కలదు. వాళ్ళేం స్వతంత్రంగా లేదు, ఆ పరమాత్మ అనుగ్రహం కలిగి ఉంటారు. ఈ మాట ఎలాంటిదంటే, నువ్వు కళ్ళు చూస్తుందంటే ఆత్మ యొక్క అనుగ్రహం ఉండబట్టే చూస్తుంది, చెయ్యి వింటుంది అంటే ఆత్మ యొక్క అనుగ్రహం ఉండబట్టే ఉంటుంది, అలాగనమాట. సో అదే అధ్యాత్మంలో ఎలాగో అధిభూతము అధిదేవము కూడా అదే విధంగా అక్కడవుతుంది. కాబట్టి అటువంటి హిరణ్య గర్భాల దేవతలు ఇప్పుడు నడుస్తున్న కర్మం ఏదైతే కలదో దీని ఆదియందు వాళ్ళు ప్రకటమయ్యే ముందు ప్రాదుర్భవత ప్రకటన అవుతూనే వాళ్ళకి ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కూడా నిండా కలదు. కనుక వాళ్ళు మనం ఇప్పుడు ఎలా అయితే నిద్ర వేసుకొని నిన్నటి వ్యవహారం అంతా అనుసంధానం చక్కగా చేసుకుంటున్నామో, అలాగే నిద్రపోయి లేచిన వారు లాగా క్రితం కల్పంలో ఉండే నామరూప వ్యవహారాన్ని కూడా
వాళ్ళు చక్కగా అనుసంధానం చేసేసి ఆ కొనసాగింపు చేయడానికి ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి శబ్దము తథాచశ్రుతి ఈ విషయాన్ని ఒక శృతి వాక్యం శ్వేతాశ్రుతం ఉపనిషత్తు చెప్తోంది. ఇది ప్రార్థనా శ్లోకం కింద వార్త. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రజ్ఞోతి తస్మై బ్రహ్మదేవమాత్మబుద్ధి ప్రకాశం వై శరణమహం ప్రపద్యే. చాలా మంచి శ్లోకం, మంచి మంత్రం, చాలా సింపుల్. ఏ పరమాత్మ అయితే ఆది ఎందు కల్పాది ఎందు సృష్టి ఆది ఎందు ఆ హిరణ్య గర్భుణ్ణి ప్రకటింపజేస్తాడు. బ్రహ్మాండం పెద్దదాన్ని పూర్వం, బ్రహ్మ అంటే హిరణ్య గర్భుణ్ణి, హిరణ్య గర్భుణ్ణి ప్రకటన చేస్తాడు అంటే బ్రహ్మదేవుడే. దేన్ని బ్రహ్మదేవుడు అని పురాణంలో అంటారో దాన్నే ఉపనిషత్తుల్లో హిరణ్య గర్భుడు అంటారు. ఆ హిరణ్య గర్భుని ప్రకటింపజేస్తాడు. ఇంకా ఏం చేస్తాడు? యోగై వేదాంశ్చ ప్రజ్ఞోతి తస్మై. ప్రకటమైన ఆ హిరణ్య గర్భుని కొరకు వైదికమైన విజ్ఞానమునంతనూ అందజేస్తాడు పరమాత్మ. అటువంటి ఆ పరమేశ్వరుడు తం దేవుడు. ఇప్పుడు ఎక్కడున్నట్ట పరమాత్మ? ఆత్మబుద్ధి ప్రకారం నా బుద్ధి ఎందు వెలుగుతున్నాడు. ఎలాగంటే సూర్యుడు ఎక్కడున్నాడు అడిగితే మా ఇంట్లో అర్థంలో ఉన్నాడు అన్నాడు. గిరిగిరి తీశారనుకోండి, ఇప్పుడు సూర్యుడు అర్థంలో ఉన్నాడా కదా? ఇప్పుడు అర్థంలో ఇప్పుడు ఇదంతా వెళ్తున్నాం, ఇదంతా సూర్యుడు కాంతి కాదు. మా ఇంట్లో అర్థంలో సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు కోసం రాకెట్ ఎత్తి వెళ్తారా ఏమో అంచేతనే. సపోజ్ సూర్యుడు మీకు దగ్గరికి వచ్చారనుకోండి ఏమవుతుంది? సూర్యుడు దూరంగా ఉండడమే మంచిది. సపోజ్ మీరు రాకెట్ ఎక్కి సూర్యుడికి దగ్గరికి వెళ్ళారనుకోండి ఏమవుతుంది? కాబట్టి ఆయన దగ్గరికి మనం వెళ్లకుండా మనం ఉన్న చోట ఉండడమే మంచిది. అయితే మరి సూర్యుడు యొక్క అనుగ్రహం మీ ఇంట్లో అర్థంలో ఉండడం ఏంటో సూర్యుడు. అలాగే ఆ హిరణ్య గర్భుణ్ణి సృష్టించి ఆయనకు వేదములన్నింటిని అనుగ్రహించిన ఆ దేవుడు తమ దేవం ఎక్కడున్నాడు? నా బుద్ధి ఎందు వెలుగుతున్నాడు. ఆత్మబుద్ధి ప్రకాశం. నా బుద్ధి ఎందు వెలుగుతున్నాడు అంటే అర్థం ఏంటి? అన్నీ తెలుస్తున్నాయా లేదా? తెలుస్తున్నాయి. ఆ తెలివి రూపంగా ఇక్కడ ప్రకటమవుతున్నాడు. అన్నీ తెలుసుకునే తెలివి ప్రజ్ఞ, అన్నింటినీ తెలుసుకునే తెలివి అయి ఇక్కడ ప్రకాశిస్తున్నాడు. అదిగో ఆ దేవుణ్ణి నేను శరణు వేడుతున్నాను. ముముక్షువు ఎందుకు శరణు వేడడం? అయ్యా ఈ సంసారం నాకు అందుకోసం, మాకు సంసారం కావాలి, సంసారంలో కొంత డబ్బు దర్శనం ఇవన్నీ కావాలి అంటే అప్పుడు దేవుడు ఇక్కడ వెళ్ళి ఎక్కడో జరుగుతున్నామో లేదా కాశీలోనో ఉన్నాడు, మీరు అక్కడికి వెళ్ళి ఏమో కర్మలో చేయాల్సి ఉంది. ఆ దారి వేరు. అయ్యా మాకు ఏ కోరికలు లేవు, ముముక్షువు మోక్షం తప్ప మాకేమీ అక్కర్లేదు. ఆ పరమాత్మ కూడా మా హృదయంలోనే చక్షుషిక్షు మనసో మన ప్రకాశిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం? అదిగో ఆ చైతన్య స్వరూపుడైన పరమాత్మను శరణు వేరు, నేను శరణు వేడుతున్నాను. ముముక్షువులు అలాగే ఉంటాను. ముముక్షువులు బస్సులు రైళ్ళు ఎక్కి తీర్థయాత్రలో అలా మొదలు పెట్టడం. ముక్షులు ఎంతసేపు ముముక్షులపై శరణమహం ప్రపంచే ఆత్మబుద్ధి ప్రకాశం దేవం. నా బుద్ధి ఎందుకు ప్రకాశిస్తున్నాను? ఎలాగంటే నాకు ఆ ఈశ్వరుణ్ణి దర్శించాలని ఉంది అని ఆ భార్య ఉన్నాను. అంటే చూడు ఆ ఆకాంక్ష ఎక్కడ పుట్టిందో అక్కడ ఉన్న చైతన్యమే ఈశ్వరుడు. కాబట్టి ఆ విధంగా నేను శరణం పొందుతున్నాను అనే మంత్రం ఉంది. ఈ మంత్రాన్ని బట్టి మనకి ఏం తెలిసిందంటే హిరణ్య గర్భుణ్ణి సృష్టించి ఆ వైదిక విజ్ఞానం అంతను హిరణ్య గర్భుణ్ణి దాన్ని అనుగ్రహించిన పరమేశ్వరుడు. అంటే ఏమైంది అక్కడికి? శబ్దము నిలుస్తుంది. శబ్దం చెప్పడానికి మన బంధువు స్మరంతి చ, అది శృతి. ఇంకా శృతి కూడా ఇదే విషయాన్ని చెప్తుంది. శౌనకాదయ
మధుచ్ఛంద మధుచ్ఛంద ప్రభృతి ఋషిభిః దాశకయ్యో దృష్టాః. ఇప్పుడు తయాలో వచ్చే తయ ప్రత్యయం, ద్వితయ త్రితయ తీయ ప్రత్యయం వేరు. తీయ ప్రత్యయము ద్వికి త్రీకి మాత్రమే ఉంటుంది. ద్వితీయ తృతీయ అంటే ఏమంటే తయ్యా ఉంది చూసారా, ఇది మొత్తం అంకెలకి అన్నింటినీ ఉంది. అన్నో అన్నవది, తొమ్మిదవది, పదవది, అలాగే తయా తయా కొంచెం తయ్యా కాదు తయా, ద్వితయ త్రితయ అలాగే దశతయ పదవది అంటే ఋగ్వేదము పది మండలములుగా ఉంది. కాబట్టి దాశతయ్య అంటే పది మండలములుగా ఉన్న ఋతులు దశమండలములతో ఉండే ఋగ్వేదంలో ఉండే ఋకులకు దాశతయ్య అంటే అలాగే గౌరీ గౌర్య గౌర్య అన్నట్టుగా దాశతయ్యి దాశతయ్యం దాశతయ్య దాశతయ్యి పది మండలములుగా ఉన్న ఋగ్వేదమునకు చెందిన మంత్రము దాశతయ్యి. ఎలాగంటే పంచదశిలో శ్లోకము అన్నారు. పంచదశ అంటే ఏమిటి, 17 చాప్టర్లు కలిగిన పుస్తకం ఉన్నది, దాంట్లో శ్లోకం. అలాగే దాశతయ్యో దాశతయ్యి దయ్యో ముచ అంటే దాశతయ్యములైన ఋక్కులు. దాశతయ్య అంటే బహువచనం, ఋక్కులు అంటే ఏంటో ఉన్నాయి. ఇది దశతయ్యి అంటే పది మంటలములు కలిగిన ఋగ్వేదం యొక్క అవయవము దాశతయ్య. అటువంటి ఋక్కులు, ఈ ఋక్కులు ఋషులు చేత దర్శించబడినవి. ఏ ఋషులు దర్శించినారు, మధుచ్ఛంద అని మొదటి ఋషి. ఆ మండలానికి మధుచ్ఛంద మండలము అని పేరు. అలాగే ఇతర ఋషులు కఠ, అలాగే విశ్వామిత్ర, ఇలాంటి ఋషులు పేర్లు ఏవో ఉన్నాయి కదా, వేరే ఉన్నవాడు బాగా తెలుస్తుంది. సో ఆ ఋషుల చేత దర్శించబడిన మంత్రములు ఇవి. ఆ మంత్రములు ఏవైతే ఉన్నాయో, శౌనకాదయ, శౌనకుడు కూడా ఒక ఋషి. అని చెప్పారు. అంటే దీన్ని బట్టి ఏం తెలిసింది, హిరణ్య గర్భుడు పరమేశ్వరానుగ్రహం చేత ఏ వేద మంత్రములను దర్శించిన విధంగానే ఈ మధుచ్ఛందాది మహర్షులు కూడా మహర్షుల చేత దర్శింపబడినది. అవును, అంటే శౌనకాదయ దాశతయ్య మధుచ్ఛంద ప్రభుత్వి ఋషిభి దృష్టా, అది వాక్యం కరెక్ట్. సమస్య ఏం కాదు, శౌనకాదయ పెట్ట అవ్వట్లేదు. అది సరిపడుతుంది. శౌనకాదయో వదంతి, శౌనకాదులు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు, మధుచ్ఛందహానుగులైన ఋషుల చేత పది మండలములతో కూడిన ఋగ్వేదమునకు చెందిన ఋక్కులు దర్శింపబడినవి అని శౌనకాదులు చెబుతున్నారు. సరే,
అంతే తప్ప నేనేం చేశానో తెలుసిన స్మరంతి చ రాముని తోక అలా కలిక అలా ఎందుకు కలిపానంటే ఇక్కడ ఈ ఇంటిలో కామ అలా పెట్టాడు స్మరంతి అది కామా పెట్టాడు సోమకాయ అపాస్తలో పెట్టాడు దాంతో అలా అటు పెట్టాను నేను భ్రమ అక్కడ నన్ను నేను సమర్థించుకోవడం కాదు భ్రమ సో కాబట్టి సౌనకాదయ స్మరంతి పురాణం అంటే సౌనక మహర్షి వీళ్ళు చెప్పింది వాళ్ళు ఏమంటున్నారంటే ఈ మంత్రములను మధుచ్ఛంద ప్రభుత్తి మధుచ్ఛంద మొదలైన ఋషులు దర్శించినారు అంటే ఏమిటి కేవలము హిరణ్యగర్భుడు దర్శించడమే కాదు హిరణ్యగర్భుడు తరువాతి ఋషులు కూడా ఆ మంత్రములను దర్శించినారు అంటే శబ్దము ఓం శ్రీ ఓం.